వెల్కమ్ టు ఓపెన్ ఆర్ట్ నమస్కారం కోడి రామకృష్ణ సార్ సార్ ఫైనల్ మీరు ఎలా ఉన్నారు సో కోడి రామకృష్ణ గారు ఒక గెటప్ కనిపియ్యాయి హీరోయిల్ కన్నా డిఫరెంట్ అసలు వాళ్ళది ఒక టైప్ అయితే రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి కానీ మీరు ఫిక్స్డ్ ఆ బ్యాండ్ ఆ చేతులు తాళ్ళు వాళ్ళకు ఉంగరాలు అవును సార్ ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు మొదలు పెట్టాలి సెంటిమెంటెడ్ టచ్ సార్ అది ఫస్ట్ నుంచి నా డివోషన్ అంతా మా మదర్ అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నన్ను పెద్ద కాలకు తీసుకెళ్లేదావిడీ తీసుకెళ్లి అక్కడ స్నానం చేయించి అక్కడ నుంచి నువ్వులు నానబెట్టేవాడు అవి తీసుకుని పెద్ద గోపురానికి వచ్చి ఐదింటి దాకా పూజ చేసుకుని ఇంటికి వెళ్ళి మా నాన్నగారు కాఫీ ఇవ్వాలి అక్కడి నుంచి నాకు అలవాటు అయిందండి అది ఎందుకు సెంటిమెంట్ అంటే ఓసారి మా మదర్ అలాగే తీసుకెళ్ళింది తీసుకెళ్తే నేను మా మదర్ బట్టలయి వాష్ చేస్తుంది అక్కడ ఫోర్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ నేను నడుచుకుంటూ వెళ్ళాను ఎర్రకాలం దగ్గర ఉంది పెద్ద కాలం అండి అయిపోయా స్కిట్ అయిపోయింది నాకు ఫస్ట్ తెలుసండి మునిగిపోయిన మనిషి ఎలా ఉంటాడని ఓకే ఎక్కడికో వెళ్ళిపోతుందండి వాటర్ మొత్తం మీద వాటర్ వాటర్ తాగేస్తున్నారు తాగేస్తున్నాను ఇంత ఒక ఐదు నిమిషాల్లో ఎవరో జుట్టు పెట్టలేగారు లేదంటే కాలం మధ్యలో ఒక అతను ఈత్తు నన్ను పట్టుకుని వచ్చి తీసుకొస్తే మా మదర్కి చెప్పి ఆవిడ పోడుపుతో కొట్టింది అండి ఆ రోజు అభిమానం ప్రేమ ఆందోళన కొట్టి అప్పుడు తీసుకుని గుడికి వెళ్ళి ఊ చేయించిన ఇప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకో నీ కడుపు చల్లగా ఉండాలి నీ కడుపు నిండుగా ఉండాలి ఎందుకని దాంట్లో పుట్టాలి కదా అలా సెంటిమెంట్ గా మా మదర్ చెప్పిన దాని నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐఎమ్ ఫాలోయింగ్ దట్ ఓకే దేవుడిని నమ్మటం అంటే పూజ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇన్ని తాళ్ళు దేనికి అంటే ఎవరెవరు ఏ స్వామి వచ్చినా సరే దీన్ని ఓకే నా కొందరు స్వాములు తెనాలి ఆ సైడ్ కూడా ఉన్నారండి వాళ్ళందరూ పూజలు చేసి మీకు దిష్టి తగిలింది ఇప్పుడు మీరు ఇవి కట్టుకోవాలి అని చెప్తారు చూడండి రాత్రి ఒకటి తెగుతుంది అని చూస్తే అలా తెగుంటదండి ఒకటి అలాగా ఎప్పుడైనా ఒకటి తీసేసాం అనుకోండి అరగంటలో ఇంకో సంవత్సరం కడతాడు ఎక్కడి నుంచి వస్తాడు సో ఇట్ ఇస్ ఈ రింగ్స్ కూడా ఎన్ని సెంటిమెంట్ అండి నాకు నాకు ఫస్ట్ మురుగ నా ఫస్ట్ పిక్చర్ ఫైవ్ హండ్రెడ్ డేస్ పైన ఆడింది ఆడిన నాకు సినిమాలు వచ్చేవి కాదండి సినిమాలు వచ్చేవి కాదు వస్తే మా జేవి రాఘవల్ గారు మ్యూజిడి ఉన్నాడు నువ్వు ఫస్ట్ పిక్చర్ ఆడితే నీకేం రావు రెండో సినిమా కూడా ప్రూవ్ చేసుకోవాలి నువ్వు అప్పుడే వస్తాయి రాతే ఇంకెంతే అన్నాడు అమ్మ బాబు అయిన నేను మొక్కున్నా మురుగ నా సెకండ్ పిక్చర్ కూడా హిట్ అయితే నీకు నీ ఉంగరం పెట్టుకుంటాను అది కూడా వన్ ఇయర్ ఆడింది అందుకని మా ఊర్లో చేయించే ఇది మురుగన్ అందుకని ఇలాంటి ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఈ దీనికి అవి పెట్టుకోవాలి ఏ రింగ్ ఎట్లేదు నువ్వు ఫోన్ చేస్తాడు లేకపోతే మిమ్మల్ని చూడలేదు వాడి ఉంగరం మిస్ అవుతుందండి నాకు నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు హెల్ప్ అండి అలాగే మా మదర్ సెంటు నా ఫ్రెండ్స్ సెంటిమెంటు కలిసి ఈ ఆకారంగా తయారు చేసి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అండి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అందరికీ మ్యాచ్ అవ్వదు సార్ అందరికీ మ్యాచ్ అవ్వదు నాకు బాగానే గర్వంగా అనుకోరండి ఇవన్నీ లేకపోతే అడుగుతారు అదే అదే అది ఓకే అంటే ఎక్కువ నమ్మకం వేరు విపరీతమైన మూఢ నమ్మకం వేరు కదా అవునండి నాది నమ్మకం దాకా ఉంటుందండి అంతే నేను పూజ పొద్దున్నే త్రీ అవర్స్ చేస్తా ఒకసారి షూటింగ్ ఉంటే హాఫ్ అవర్ చేస్తా ఇంకా పెద్ద షూటింగ్ అయితే కార్లో వెళ్తూ పూజ చేసుకుంటా పని అనేది ముందు గార్డు పూజ అనేది మనకి లేజర్ టైమ్ లో దేవుడిని నమ్మడానికి గానీ మన పరిపాటు చేసుకుని మాత్రం పూజ చేయకూడదు ప్రొడ్యూసర్ కి అలా ప్లాన్ చేసుకుంటాను మూఢ నమ్మకంగా ఉండు ఇది కూడా సెంటిమెంట్ గానే వచ్చింది ఇది నాకు సెకండ్ పిక్చర్కి నేను కోవలం బీచ్ లో షూటింగ్ చేస్తుంటే ఎన్టీ రామారావు కాస్టమర్ ఉన్నాడు మోకా రామారావు పెద్ద కాస్టమర్ ఆయన షూటింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం వచ్చా త్రీ ఓ క్లాక్కి వచ్చి ఒక జేబురు మాల్ తీసుకొచ్చాను మీ ఫోర్ హెడ్ పెద్దది ఎండ ఎక్స్పోజ్ అవుతుంది ఇది కట్టుకోండి అని కట్టాడు కడితే కట్టుకున్నాను నేను ఆ రోజంతా మర్నాడు ఇది తయారు చేసి తెచ్చాడు ఏమండి అందరూ కట్టుకుంటారు తలకి కానీ ఇది మీకు ఈ జన్మది కాదండి మీకు ఏదో ప్రీవియస్ జన్మ అటాచ్మెంట్ అందరికి మ్యాచ్ అవద్దు చూడండి మీకు మ్యాచ్ అయింది ఇది అందుకని లైఫ్ లాంగ్ ఇది కట్టుకోండి అసలు మామూలుగా షూటింగ్ లేనప్పుడు షూటింగ్ లోనే అంతే షూటింగ్ డిస్కషన్స్ లో మాత్రం పెట్టుకుంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఐడెంటిటీ కోసం క్రికెట్ మ్యాచ్ అనుకోండి అక్కడ యాంకర్స్ వస్తారు కదా వాళ్లే చేస్తారండి టవల్ అలా అయిపోయింది అనమాట అలాగే ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలా ఉందండి ఇది ఎప్పుడు నాకు హెల్ప్ అంటే నేను విశాఖపట్నం అక్కడ షూటింగ్కి వెళ్తాం కదా నైట్ అలా తిరగడానికి వెళ్ళేటప్పటికి నేనా కాదని వాడు చెప్పుకోవడానికి ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇలాగా నా పని చేసుకుని వచ్చేది అదేనండి ఇంకొకటి ఇప్పుడు నైట్ షూటింగ్ మాకు డిస్కషన్ జరుగుతాయి కదా మేము అంతా కూర్చుని ఉంటాం ప్రొడ్యూసర్లు మేమంతా ఏదో పాయింట్ తెగలేదు అనుకోండి రాత్రి పన్నెండు అయినా తెగలేదు ఎన్నిసార్లు చెప్పిన కుదరపోతే ఉండండి అని చెప్పి వెళ్ళి తీసుకురండి టర్బన్ కట్టండి కట్టుకుని అప్పుడు చెప్తే వస్తుందండి అలాగే అలా సెంటిమెంట్ అండి ఒకసారి కె బాలచంద్ర గారు వచ్చారు వచ్చిన తర్వాత మా సెట్ లోకి వచ్చారండి ఆయన వచ్చి అన్నారండి ఆగా సార్ అన్న ఇప్పుడు కదలొద్దు నువ్వు అలాగే ఉండు అని చూస్తే ఇక్కడ ఒక ఫ్లవర్స్ ఉంటాయండి అప్పుడు ఉంటే ఒక బటర్ఫ్లై వాళ్ళు ఉంది ఇక్కడ ఉండు చూడు బటర్ఫ్లై వాళ్ళు ఉంది అని చూపించి ఆయన నీకు ఇది లైఫ్ ఇప్పటిది కాదు ఇప్పుడు చాలా బాగుంది ఎంజాయ్ చేయి బ్లెస్ చేసారండి నాకు అందరూ కూడా దీన్ని సెంటిమెంట్ గానే చూస్తారండి దానికి కూడా చరిత్ర నేను నమ్ముతానండి అది మాత్రం నమ్ముతా ఎందుకంటే ఎవరైనా సరే ఆ ఫీలింగ్ అలా చూపిస్తారండి నేను లేకుండా గుర్తుపెట్టరు అసలు ఇప్పుడు అలా అయిపోయింది నాకంటే ఐడెంటిటీ ఇది అయిపోయింది అండి అదే కదా లేకపోతే మిమ్మల్ని ఐడెంటిటీ చేయరు నిజంగానే పోలీస్కి లాగా రైతుకి డైరెక్టర్ డైరెక్టర్గా నాకు గిఫ్ట్ అని అనుకుంటానండి దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను దాని మీద గా చూసుకుంటాను రెండో సినిమా నుంచి మొదలు పెట్టారు అది రెండో సినిమా నుంచి సో మీరు దాదాపు నూట ముప్పై సినిమాలు తీశారు కదా కానీ ఇప్పుడు డైరెక్టర్ లాగా పటాటోపం లేకుండా సింపుల్గా ఉంటారు కదా అవును సార్ అది ఎట్లా అబ్బింది యా సార్ మనం ఎప్పుడు కూడా మనం చెప్పుకునేది మన దగ్గరే ఉండాలండి జనం చెప్పడానికి వదలాలి జనం చెప్పడానికి వదలకపోతే వాళ్ళు మన గురించి లెక్క చేయరండి ఒక కథ ఉంది సార్ ఏనుగు కథ ఏనుగు కూడా పిల్లలు వెళ్ళిపోతుంటది చిన్న పిల్లల్ని పెట్టుకుని వెళ్తుంటుంది ఏది అడ్డు వచ్చినా చంపేస్తుంటుంది కానీ కొన్ని రోజులు పోయాక నాలుగు రోడ్లు జంక్షన్ వస్తాడు అడవిలో వచ్చినప్పుడు ఏనుగు వెళ్తుంటే తోక లాగుద్దంట ఆ పిల్ల ఇటు కాదు ఇటు వెళ్దామని అప్పుడు ఎడంకాలతో తన్ని వదిలేస్తాను పిల్లల్ని చూడదు అప్పుడే పండగ చేస్తారండి పండగ చేసి ఆ ఏనుకు చిన్నపిల్లవాడిని పెట్టి మా ఊటి కింద వండుతారు అలా ప్రేక్షకుడు డైరెక్టర్ కూడా అలాగే ఉండ ప్రేక్షకుడిని ఎప్పుడు తల్లి ఏనుగులా మనం దాని దారిలో వెళ్తూ దానికి ఒక అందమైన సెంటిమెంట్ మన రాంకిష్ట తప్పు చేసాం అనుకోండి మన కోడి రాంకిష్టరా ఎన్ని చేస్తారు అలా ఉంచాలి కాని ఏంటో దొడగొట్టేడా ఏమైంది అని అనకూడదు అందుకని వదిలేస్తారు సెంటిమెంట్ వదిలేస్తారు అందుకని మన కోడోడు చెప్తాడు అంటే చేశాడు కదా భారతంధు అది అని అంత సెంటిమెంట్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలండి మనమే తోడగొడితే వాళ్ళు అసలు మళ్ళీ మన ముఖం చూడడండి అది అందుకని ఎప్పుడు నేను లో యాంగిల్ లో మెల్లిగా వెళ్తుంటా పని బాగా చేయాలి అది వాడు మెచ్చుకోవాలి నాకు హిట్ ఇవ్వాలి అదే మన లైఫ్ అండి అంతేగాని మన గర్వం మాత్రం మనకి హిట్ ఇవ్వదండి మన సెంటిమెంటు ప్రేక్షకుడు మనం తీసేది ప్రేక్షకుడి కోసం అది ఒకటి హెడ్డింగ్ సో ఇప్పుడు మీరు ఇంత నమ్మకాలు పెట్టుకున్నారు కదా మీకు ఎప్పుడు కూడా డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సహజంగా ఎప్పుడైనా మీరు పతనాలు చూసారా యా పతనం అంటే మనం అనుకున్న సినిమాలు ఉంటాయి కదండి ఎక్కువ నమ్మకంతో అంటే కారణం ఏంటంటే అన్నిటికంటే డేంజరస్ పతనం ఏంటంటే నేను ఎక్స్టెండెట్ గా ఉండగా మా ఫాదర్ నాకు చాలా సెంటిమెంట్ ఆయన చాలా సెంటిమెంట్ ఆయనే నాకు హెల్ప్ చేసేవాడు కానీ నా కెరీర్ ఆయన టచ్ చేయలేదండి ఎప్పుడు బట్ ఎస్టెండెట్ గా ఉండగా ఆయన సీరియస్ అయింది సీరియస్ అయిపోయాక నేను వెళ్ళా పాలకొల్లు ఆయన చాలా లీన్ గా ఉన్నారు అసలు ఎప్పుడు ఆయన చూడాల మిలిటరీ నుంచి వచ్చారండి ఆయన వచ్చి చాలా స్టపన్గా ఉండేవారు ఆయన కనీసం నన్ను చూసే పరిస్థితులు కూడా లేరు అప్పుడు నాకు ఏదో టెన్షన్ వచ్చేదండి వచ్చి నా ఫ్రెండ్స్ అందరికి మీటింగ్ పెట్టుకున్నాను అరే నేను మళ్ళీ మద్రాసు వెళ్తున్నా షూటింగ్ మా నాన్నగారు చనిపోతారు నాకు మాత్రం చెప్పకండి ప్లీజ్ అని చెప్తే వాళ్ళందరూ కూడా నిజంగానే చెప్పలే తర్వాత ఎప్పుడో మంది రికార్డింగ్ ఎంత జరుగుతుంది నాకు తూర్పు పడబురా నేను అక్సిటెంట్ దానికి ఫస్ట్ అసిస్టెంట్ జరుగుతుండగా ర్యాలీ నేర్చుకురాకు వచ్చింది ఎవరో ఫ్రెండ్ రాశారు రామకృష్ణ ఫాదర్ చనిపోయారు రామకృష్ణ రాలేదు అంటే అది తీసుకొచ్చి గారికి ఇచ్చాడు గురువుగారికి ఇచ్చా గురువుగారు చదివి రామకృష్ణ నాన్నగారికి ఎలా ఉంది బాగానే ఉంది సార్ వెళ్ళి రాకూడదు ఒకసారి అన్న వస్తాను సార్ తెలిసింది వెళ్ళే మా మదర్ ఉన్నారు మా మదర్ అప్పుడు విడవగా చూసి టెన్షన్ పడ్డా అందుకని మన కోసం మన కెరీర్ కోసం కష్టపడి మనుషులు మిస్ అవడం అనేది ఇప్పటికీ టెన్షన్గా ఉంటుంది నగరే మనం కుర్చీలో మా నాన్న కూర్చోలేదు ఇక్కడ మన ఇంట్లో మా నాన్న లేడే చూడలేకపోయారు ఆయన మా మదర్ చూసిందండి మా మదర్ ఎంజాయ్ చేసింది మా ఫాదర్ మాత్రం ఎంజాయ్ రాయల్ గా ఇప్పటికీ ఎలా ఉన్నారు ఫీలింగ్ ఓకే అందుకని అలా అవాయిడ్ అని ట్రాజరీ హెవీ ట్రాజరీ అదే నా లైఫ్లో సో మీరు కూడా గోదావరి నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ గోదావరి జిల్లా వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు అయిపోయారు మీకు ఇది ఎట్లా అబ్బింది అసలు ఈ డైరెక్టర్ కావాలో లేకపోతే సినిమా రంగంలోకి వెళ్ళాలని నా ఓ తెలిసినప్పటి నుంచినండి ఒక మంచం పెట్టి ఆ మంచానికి తెర పెట్టి ఎదరా పిల్లలకి అందరికి బుగ్గు పసుపు పౌడర్ వేసి అక్కడ నాటకాలు వేయడం నుంచే నాకు కెరీర్ నాకు బాగా అవునా అక్కడి నుంచి నాటకాలే అండి అంతా నాటకాలు నాటకాలు వేసుకుంటుంటే అర్ధరాత్రి దాకా చేయడం గోడ దూకెళ్ళడం మా నాన్న తిట్టడం ఇలాంటిగా జరిగేదండి అంతా కూడా నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉండేదండి సినిమాలోకి అవకాశం ఫ్యామిలీలు ఎవరు లేరండి అసలు ఎవరు లేరు నాకు నాటకాల్లో నేను ఆ ప్రాంతంలో అంతా నేనే హీరో నాటకాల్లో అల్లు రానంగి గారు అక్కడికి వచ్చి ఆడదనే ఒక నాటికేసేవారండి కమర్షియల్ గా అందులో కూడా నేను హీరో అందుకే ఎప్పుడు చెప్పేవారు ఆయన నువ్వు ఇక్కడ డైరెక్టర్వి నీకు డైరెక్టర్ అలా నాటకాలు ఆర్టిస్ట్గా అవుదాం అని అనుకునేవాడిని కానీ గురువు గారు తాత మనం రిలీజ్ అయిందండి చూస్తే అసలు సెన్సేషన్ అండి అంటే ప్రతి మూల అదే మాట్లాడేవారు అప్పుడు ఒక ఆర్టిస్ట్ అయితే ఒక క్యారెక్టర్ చెప్పొచ్చు డైరెక్టర్ అయితే ఎన్ని కథలు చెప్పొచ్చు అది డైరెక్టర్ అవ్వాలి దాస గారు చేరాలి అని డెసిషన్కి వచ్చా ఆయన కలడానికి అప్పుడు దాకా నాకు తెలియదు గురువుగారు మా అని తెలుసు నా నా స్కూల్లో నేను వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు అలాగే పరిచయం నాకు ఆయన నాటికలు మేకప్ వేసుకోవడం అంతా నేను కిటికీలో చూసేవాడిని అలా పరిచయం పెద్ద ఎలాగ గురువుగారిని కలాలి అనేది కుదరలే అప్పుడు జయాంధ్ర మూమెంట్ జరుగుతుంది అప్పుడు తాతమ్మ యాభై రోజులు ఆడింది ఇప్పుడు నేను కొన్న థియేటర్లోనే యాభై రోజు ఫంక్షన్ అయితే ఆ థియేటర్ వానర్కి మా స్టూడెంట్స్కి పడదు నేను స్టూడెంట్ లీడరు దాసన కలాలి ఫంక్షన్లో వస్తారు ఆయన ఎలా కలాలి అంటే మా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళా ఎలా వాడి దగ్గర ఫంక్షన్ జరుగుతుంది వాడి వాడికి మనకి సంబంధం లేదు వెళ్ళడానికి వీలు లేదు ఎవరు ఫంక్షన్ జరగకూడదన్న నేను చెప్తున్నాను నా కెరీర్ లో దాసన మీట్ అవ్వాలి ఇది ఒకటే అవకాశం మీరు కొంచెం అవకాశం ఇవ్వండి స్టూడెంట్స్గా ప్లీజ్ అన్న ఎందుకు పడలేదు వాళ్ళకి సమైక్యాంధ్ర ఆయన ప్రత్యేక ఆ గొడవ ఉండేది అనమాట మా స్టూడెంట్స్కి అప్పుడు సరే నేను అందరూ మీటింగ్ పెట్టుకొని సరే రామకృష్ణకి ఫస్ట్ నుంచి సినిమాలకు వెళ్ళాలని దాసనారాయణ గారు వస్తున్నారు రాఘవ గారు వస్తున్నారు సో మనం వదులుదాం అని పిలిచారే రామకృష్ణ ఓట్రా రా నీ మీద భారం ఉంచి మా కెరియర్లో స్టూడెంట్స్ దాటి చేస్తాం మేము కూడా వస్తాం ఫంక్షన్కి మేము కూడా కూర్చుంటాం ఫంక్షన్ జరగని ఆడు మాట్లాడతాడు కదా అప్పుడు ఆడు ఏమైనా మాట్లాడి కానీ మన గురించి మాట్లాడకూడదు చుండూరు వెంకటనారాయణరావు గారు అని మంచి పిల్లలంటే ఇష్టం ఈ గొడవ ఏం అనకూడదు ఆయన అంటే ఇచ్చారు దాసనారాయణ అందరు కూర్చున్నారు నేను వెళ్ళి ఆయనకి సన్మాన పత్రం ఇచ్చానండి ఇచ్చి చెప్పుడు నేను ఆయన మాట్లాడే ముందు నేను మాట్లాడేదాన్ని వచ్చాడు ఆయన చుండూరు గారు వచ్చి ఆయన మాట్లాడు బాగానే చూడు గారు తల్లిదండ్రుల మీద ఎంత గొప్ప సినిమా తీశాడు అలా ఉండాలి తల్లిదండ్రులు అంటే గొప్పవాడు మన పాలగోలు పేరు తీసుకొచ్చాడు చాలా బాగా మాట్లాడండి కానీ మీరు ఎందుకు కుక్కర్లాగా ఎక్కడ కెరీర్ అక్కడ మిస్ అయిపోయిందండి ఎవరి వెళ్ళిపోయారో తెలియదు ఎవరేంటో తెలియదు అందరూ వెళ్ళిపోయారండి మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో పడేశారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉన్నాం దాసనా చేస్తే అక్కడ ఉంటారా దాసనాథ్ గారు వెళ్ళిపోయారు ఇది ఎక్కడ గొడవ ఏంటి నా కెరియర్ ఉండదేమో ఇంకా అని అనుకున్నాను తర్వాత ఇంకో ట్రై చేశా మా ఊరిలో ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన నేను సుడిగుండక పాత్రమే వేసేవాళ్ళు ఆ ఫంక్షన్కి అక్నేయ నాగేశ్వరారు డైరెక్టర్ గారు కూడా వస్తున్నారండి వస్తే సరే వాళ్ళిద్దరి ముందు మనం వేస్తున్నాం అని ఏర్పాటు చేశారు వాళ్ళు నాటక అమ్మ పోలే నాగేశ్వర ముందు వేస్తే కనీసం ఆయన రికమెండ్ చేసిన చెప్పొచ్చు కదా అని కూర్చున్నానండి కూర్చుంటే ఇంకొక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆయన లిగిసాడు ఎంతమంది మాట్లాడినా సరే ఆ హాల్లో దేవుడు హాల్లో వినబట్టలే వినబడపోతే అతను వచ్చాడు వచ్చి సుండు రెంకనారాయణరావు కూడా మళ్ళీ స్టేజ్ మీద ఉన్నాడు వచ్చి లేసే ఎవరున్నా సరే ఈ సుండూ రెంక దీన్ని సీలింగ్ చేయడానికి అడ్జస్ట్మెంట్ పెట్టాడు అందుకని వీడు ఉండగా ఇక్కడ ఇటౌట పెద్ద గొడవ జరిగిపోయిందండి మళ్ళీ నాగేశ్వరరావు అదూ సుబ్బారావు గారు నాగేశ్వరరావు మదరు ఎంతమంది ఉన్నారు నేను మేకప్ వేసుకున్నానండి అండి నా ఫేస్ నుంచి అందరూ వెళ్ళిపోయారు అలాగా మా కెరియర్లో అన్ని కూడా టైం అండి అని అనుకుంటే మళ్ళీ సంసారం సాగరం సినిమాకి మళ్ళీ వస్తున్నారండి గురువుగారు ఇప్పుడు ఎక్కడ పట్టాలి అని అనుకుని ఆ ప్లే ఆడి ఇంటి ముందుకి ఆ ఇంటికి వస్తున్నారు ఆయన అందుకని ఆ గేట్ దగ్గర నుంచున్నాను అందుకని దాసన గురు రాఘవారు వెళ్ళారు గారు వెళ్ళారండి వెళ్ళి ఐదు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చాను నువ్వేం చదువుతున్నావు నువ్వు అన్న నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ అండి సార్ ఏం లేదు సార్ చెప్పేస్తాను నేను డైరెక్ట్గా మీ దగ్గర చేరాలి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని పది మాటలు నిమిషంలో చెప్పేశానండి సరే నువ్వు బీకాం పూర్తి చేసి చెప్పు నేను టెలిగ్రామ్ ఇస్తాను వెళ్ళారు అక్కడ కమిట్మెంట్ అక్కడ నుంచి నేను ఆయన ఉత్తరాలు రాస్తూనే ఉన్నా నువ్వు ధైర్యంగానే ఉండు నీకేం పర్లేదు అన్నారు బీకామ్ పూర్తి చేశాను కానీ ఇక్కడ ఒక సెంటిమెంట్ టచ్ ఏంటంటే మా నాన్న అన్నాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవు పర్లేదు కానీ మన వంశంలో ఎవరు బీకామ్ డిగ్రీ చదవలేదు చదవాలి డిగ్రీ పూర్తి చేసి వెళ్ళిపో నాకు ఇచ్చి అంటే సరే నేనైతే చదువుతాను నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతే ఆపేస్తాను ఫెయిల్ అయిపోతే ఆపే అన్నా ఆయన సెంటిమెంట్ ఏంటో అండి బీఈసీ ఫస్ట్ క్లాస్ వచ్చిందండి బీకామ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది బీకామ్ ఫైనల్ గా కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది వస్తే మా నాన్నకి డిగ్రీ ఇచ్చి వెళ్ళొచ్చా అన్నారు ఎల్లరా బాగా చదువుకో మనం డిగ్రీ సంపాదించాం మా మదర్కి చెప్పాడు మన డిగ్రీ మనం కూడా డిగ్రీ సంపాదించాం అని వెళ్తే ఇప్పుడు ఇంతలాగా నేను నాటకాలు వేస్తుండగా అక్కడ టెలిగ్రామ్ వచ్చింది స్టార్ట్ ఇమీడియట్లీ దాసనా అని వెళ్ళకూడదు అనుకున్నానండి ఇంత కెరియరు ఇంతమంది మనుషులు ఇంత ప్రపంచం మన చుట్టూ ఉంది అక్కడ వెళ్ళిపోతే ఏమైపోతావు ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా పట్టు పట్టి టెన్షన్ బాయ్ పదా అని ఒక నాటకం వేసేవాడిని పల్లెపడు ఆ పల్లిపడిచి టికెట్ డ్రామా చేశారు వాళ్ళు మా స్కూల్లోనే వేసి టికెట్ డ్రామా చేసి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి కలెక్ట్ అయితే ఆ డైలీ మొత్తం డబ్బు ఆ జేబులో పెట్టి సర్కార్ ఎక్స్ప్రెస్ ఇచ్చి పంపించారు పంపిస్తే నేను వచ్చా వచ్చితే గురువుగారి ఇంటికి వెళ్ళాం అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం ఎక్కడ గురుగారు లేరు సారథి స్టూడియోకి వెళ్ళినామండి విక్రమ్ స్టూడియోకి వెళ్ళినాం ఎక్కడెళ్తే శివాజీ గార్డెన్లో ఉన్నారని అన్నారు అక్కడికి వెళ్ళినామండి నా కూడా వాకాడప్పారో వచ్చాడు వస్తే నేను వెళ్ళిన వెంటనే ఇద్దరు ప్రొడక్షన్ మేనేజ్ బట్టి వెంటనే మా వచ్చారు ఎప్పుడు వచ్చారు అటు ఇదేంటిది వీళ్ళందరూ పట్టేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటో ఏంటంటే మేకప్ కూర్చోబెట్టారు కూర్చో ఏంటి అదే గెటప్ ఇతరే నేను రాధమ్మ పేళ సినిమాకి వచ్చారు గురువు గారు వచ్చినప్పుడు శారదగా రెస్టెంట్ కింద ఒక క్యారెక్టర్ వేసా నేను దాని ప్యాచ్ వర్క్ జరుగుతుంది నాకు డూపుర్ పెట్టి తిరుగుతున్నారు మ్యాచ్ అవ్వట్లేదు అప్పటికే నేను వెళ్ళాను కాబట్టి నన్ను మేకప్ తీసుకెళ్ళి శారదగా కూర్చోబెట్టారు కూర్చొని క్లాప్ క్లాప్ కొట్టారు దాసనాథ్ చూశారు హై నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నారు నేను పొద్దున్నే వచ్చాను సార్ గ్రేట్ అయ్యా వచ్చిన వెంటనే క్లాప్ కొట్టించుకున్నావు నీకు లక్కి అని విష్ చేసి ఆ రోజు గురువు గారి కారెక్క మళ్ళీ అప్పటి నుంచి దిగలేదని డైరెక్టర్ అయ్యేదాకా నన్ను ఆయన బాగా ఆదరించి తీసుకెళ్లారు ఇంతకీ జరిగింది ఏంటంటే గురుగారు ఆఫీస్ లో టెలిగ్రామ్ ఈ రామకృష్ణకి అని ఒకరికి చెప్పారు ప్రొడక్షన్ మేనేజర్ కి చూస్తే అక్కడికి వాగాడప్పారా అనేవాడు సీఏ చౌతు సంతకానికి వెళ్ళాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు విన్నాడు అది విని ఆ కిందకు మానేసి వచ్చి పోస్ట్ ఆఫీస్ వచ్చి అతను టెలిగ్రామ్ ఇచ్చాడు ఆ ముందు చెప్పిన వ్యక్తి ఇప్పటిదాకా వెళ్ళదు అనుకోండి ఆడవాళ్ళు ఉంటారు కదా అప్పుడు గురువు గారు ఇచ్చినట్టుగా అప్పారో టెలిగ్రామ్ ఇచ్చాడు అందుకే నా ఫస్ట్ పిచ్చి ఇంట్లో రామకృష్ణలో కృష్ణలో ఫస్ట్ షాట్ బెల్ ఓకాడప్పారో కొడతాడు పోలీస్ బెల్ అలాగే నా కెరీర్ లో అందరూ హెల్ప్ అయిందండి అన్ని కెరీర్లు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దాసనారాయణరావు నన్ను వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ చూసుకున్నారు ఆయన రూమ్ పెట్టేవారండి ఆయనకి ఆ రోజుల్లో పదిహేడు రూములు ఉండేయండి పాంగ్రోలో పదిహేడు రూములకి కాదు డిస్కషన్ ఆయనే అన్నిటికీ నేనే ఇంచారు అలాగే ఆయన కెరియర్ నా పా కూడా తీసుకెళ్ళి బాగా ట్రైన్ అప్ చేశారు ఐ లైక్ ఇట్ సో సినిమా కష్టాలు ఏం పడలేదా చాలా మంది పడతా ఉంటారు కదా నా మ్యారేజ్ అవ్వలేదండి ప్రతి ఆఫీసులోను భోజనాలు ఉండిపోయి కొటేసే అలాగా రాత్రి రెండింటి దాకా ఆఫీసులో కూర్చొని రాస్తూనే ఉండేవాడి నేను వచ్చానంటే ప్రొడ్యూసర్లకి భయం అండి ఎందుకంటే ఒక్కొక్కటికి ఇరవై ఐదు సార్లు చెప్పేస్తుంటాయి కూర్చోండి సార్ కూర్చోండి సార్ వాళ్ళు కొందరు కూర్చొని మాట రామకృష్ణ చాలు నిన్న ఎనిమిది ఇలాంటప్పుడు ఒక సంఘటన జరిగింది రాఘవ్ గారు ఒక సినిమా తీస్తున్నారు రాజశ్రీ గారు డైరెక్టర్ అయితే అక్కడ స్టూడెంట్స్ మీద ఫైరింగ్ సీన్ ఉందనమాట అప్పుడు నేను ఒకసారి వెళ్ళి రాఘగారి కనబడ్డా వచ్చాను సార్ నుంచి ఆ పోవా రౌడీ అన్నారు ఆయన చూసి ప్రొడక్షన్ ఏజని రియల్ స్టూడెంట్ రౌడీ ఇక్కడ వచ్చాడు వాడు పట్టి రండి సీన్కి బాగుంటాడు అని నన్ను మోసుకెళ్ళారండి నేను గురుగారి దగ్గరికి వెళ్ళాను ఏమంటే రాఘవ గారు పంపించారు అండి ఏమంటున్నారండి పర్లేదు రాఘవ గారికి ఏముంది వెళ్ళన్నారు నైట్ బయలుదేరి సారథిలో షూటింగ్ అయితే అక్కడ నాకు మేకప్ అది చేశారు రాఘు గారు ఆ రౌడీ స్టూడెంట్ రౌడీ ఇచ్చాయి ఇప్పుడు అన్నారు అంటే షూటింగ్ జరిగింది తెల్లవారులు తెల్లవారులాగా నేను ఒక డెబ్బై కథలు చెప్పేస్తుంటాను రాఘు గారికి కూర్చోబెడితే అసలు గారి కథలు కదలైనటువంటి ప్రాణం ఆయన అలాంటిది నన్ను వస్తే అలా పారిపోయాడు అలా వస్తే అలా పారిపోయాడు అలాంటిప్పుడు దెబ్బలాడి ఆయన సినిమా స్వర్గం సినిమా తూర్పు పడవరా అది చేస్తున్నారు గురువు గారు ఇంకా స్టార్ట్ అవ్వలే నాకు ఎందుకు రాఘవ గారి చేస్తే కెరియర్కి అది హెల్ప్ అవుతుంది అనే ఫీలింగ్ అండి నాకు అని గురుగారు దగ్గరికి వెళ్ళాను నేను దానికి అస్టెంటెడ్గా చేస్తుంది అయ్యే నువ్వు చేస్తున్నావు కదా మనుషులతో ఒకటే రామారావు గారిది మళ్ళీ అది ఎందుకు రాఘవ గారు సార్ ఏమో అక్కడ మన వాళ్ళు ఆరుగురు ఉన్నారు అందుకని ఒప్పుకోడు రాఘవాడు నేను ఒప్పించుకుంటాను సార్ సరే ఒప్పించుకో అన్నారండి వెళ్తే ఈ లింగి కట్టుకుని అటు ఇటు డమా డమా అని తిరుగుతున్నారు ఈయన రాఘవ గారు అదేంట ఎలా వచ్చావు ఏం లేదు సార్ చిన్న హెల్ప్ సార్ ఏంటంటే మీ సినిమాకి నేను పని చేస్తాను సార్ లోపల ఆరుగురు కూర్చొని ఉన్నారు చూడండి వాళ్ళు ఏడో ఏడోని అసలు నేను ముగ్గురే పెడతాను దోస నారాయణరావు కాబట్టి పెట్టాను నేను పోనీ ఏడో ఒకటి పెట్టుకోండి సార్ నాకు పెట్టుకోను నేను కోవియాలో బతిశాను అండి ఆయన ఇలా కా సార్ మీరు లేకపోతే మీరు ఎలా సార్ అది సరే సార్ నేను ఎక్కడ ఖర్చు చెప్తాను భయం వచ్చి సరే సరే నా డబ్బులు కూడా వద్దు సార్ అది డబ్బులు వస్తే తెలిపావు డబ్బులు లేకపోతే వద్దు చేయి నాకు అలా ఉండకూడదు ఇవ్వండి సార్ ఏదో

అందుకని పొద్దునే వచ్చిన నువ్వు ఎక్కడ నాకు అర్థ చెప్పాలి నా సీన్లను రాయాలి అని చెప్పి వచ్చేస్తాను సార్ మీకు ఎందుకండి నేను అప్పటి నుంచి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళా తిట్టాడా లేదా అన్నా తిట్టలేదు సార్ సరే అన్నారు సార్ చెక్ కూడా ఇచ్చారు ఏం చేయాలో తెలియట్లేదు అన్న లక్కీ అయ్యా నీకు నాకే ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు లక్కీ అన్నారు ఇప్పటికీ దాసుకున్నా చెక్ అవునా చేసుకోలేదు అలాగే ఉంచుకున్నాను అండి అమౌంట్ కదా పెద్ద అమౌంట్ అండి అలాగే ఉంచుకున్నాను ఉంటే అప్పటి నుంచి గురువుగారు చెప్పేవారు నీకు అన్ని మంచి జరుగుతున్నాయి కంగారు పడకు అని చెప్పారండి అలాగా ఒక కెరియర్లో అందరినీ కొంచెం మంచో చేయడం నాకు ఉందో లేదో టాలెంట్ చేసేవాడి అండి తూర్పుపాం సినిమా డబ్బింగ్ అండి అప్పుడు రాఘవ గారు ఎందుకో వాసు స్టూడియోలో నుండి వచ్చారు రామకృష్ణ ఎప్పటికైనా నేను డైరెక్ట్ చేస్తాను షూర్ అని ఎందుకు చెప్పాడు అని చెప్పాడు నేను కామెడీ అనుకున్నానండి అలా చెప్పినట్టుగానే ఆయన వన్ ఇయర్ లో వచ్చి నేను ఎస్కెళ్ళి గురుగారు ఏ రూమ్ లో కూర్చున్నారో ఆ రూమ్ లోనే కూర్చోబెట్టి డైరెక్టర్ అని చెప్పారు అప్పుడు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేశాం వర్క్ అయిపోయిందండి ఏదైనా ఫస్ట్ పిక్చర్ కదా ఇది ఇంకేదైనా క్యాస్టింగ్ ఉంటే బెటర్ అని చెప్పి ఆ రోజు అది క్యాన్సిల్ చేసి ఇంకోటి మొదలైన షూటింగ్ మొదలు స్టోరీ డిస్కషన్ ఇది ఇంట్లో రామయ్య కథ రాశా అది సిక్స్ మంత్స్ కి అది రాసాం గొల్లబొడి మారుతున్న వారు ఉండేవారు అక్కడ ఆయన్ని సపోర్ట్ తీసుకున్నాను కొంచెం ఎందుకంటే చదువుకున్నవాళ్ళు అంటే రాఘుగారి చాలా ఇష్టం అందుకని నేను కథ చెప్తున్నా పక్కన ఉండాలి ఎందుకంటే దాసరి గారు కూడా ఆయనే కదా ఫస్ట్ అవకాశం ఇచ్చింది రాఘుగారు అండి గారు కథనే దాకా వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో రామయ్య కథ చెప్పానండి అయితే నాకు కథ నచ్చలేదయ్యా సంగీత క్యారెక్టర్ నచ్చింది నాకు అందుకని ఒప్పుకుంటున్నా సంగీత క్యారెక్టర్ నచ్చింది అన్న సరేని ఒక గండం గడిచింది ఓకే ఓకే చేశాక ఇప్పుడు కాస్టింగ్ వెళ్ళారు ఆయన ఇప్పుడు ముందు క్యాస్టింగ్ లేదు కదా అనేసి రాఘవ గారు కూడా క్యాస్టింగ్ చేశారు సరే ఇది కాదు సార్ నేను చిరంజీవి గారిని పెట్టుకుంటాను సార్ చిరంజీవి నా స్కూల్ కి అలా కుదరదు నాదంత బడ్జెట్ అది ఇది రాఘవ గారు అది కాదు సార్ నేను అడుగుతాను సార్ ఏమో నాకు తెలియదు అసలు నాకు ఇష్టం లేదు నాకు ఆయన గౌరవించలేను నేను కానీ అప్పటికి చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వలేదు కాదు కానీ ఈయన రాఘవ్ గారు స్కూల్ కి కొంచెం ఎక్కువ ఎక్కువ కదా ఈయన బతిమాలే గ్యాంగ్ కాదు కదా కాదు కాదు దబాయించే గ్యాంగ్ ఇది గ్యాంగ్ పెద్ద ఆయన సరే అని నేను వీణా స్టూడియోలో ఉంటే వెళ్ళా చిరంజీవి గారి ఫస్ట్ నెల్లిన వెంటనే సార్ మొగల్తూరు సార్ మొగల్తూరా అంటే పాలకూలు పక్కనే కదా సార్ పాలకూలు సారా ట్రిక్స్ ఏంటి ఏంటి ఇలా వచ్చారంటే ఏలేదు సార్ నేను రాఘవ్ గారు అనే ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు సార్ అవునా బెస్ట్ ఆఫ్ లక్ నా దగ్గరికి ఎందుకు వచ్చా అన్నారు మీరు అందరూ హీరో ఇయ్యాలి సార్ నేను రాఘవ్ గారు అమ్మో అమ్మో ఆయనతో డిసిప్లిన్ అదే అదే అగ్రిమెంట్లు అయ్యి సార్ మీరైతే బాగుంటుంది సార్ ఈ క్యారెక్టర్ పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది కదా నీకు బాగుంటుంది కాదు సార్ మీరైతే బాగుంటుంది సార్ ఈ కథ సరే అనేసి సరేలే రాఘు గారిని తీసుకురా మాట్లాడతాను నేను వెళ్ళా రాఘు గారు చిరంజీవి గారు రమ్మన్నారు సార్ అవునా అని మీరు స్టూడియోకి వచ్చారు వచ్చిన వెంటనే ఆయన కూడా జై చిరంజీవియా మీ నాన్నకి ఛాన్స్ ఇచ్చింది నేను అన్నాడు ఓరి బాబు ఇదేంటిది ఎవరు అనుకుంటున్నాడు ఈయన్ని చిరంజీవి గారిని వాళ్ళ నాన్న అంటున్నాడు ఏంటి ఆయన ఆఫీసర్ పోలీసు కాదండి ఆయన వీళ్ళ ఫాదరు వెంకట్రావు గారు రాఘవ్ గారు సినిమాలో వేషవేశారంటే అక్కడ గుర్తుపెట్టుకున్నాడు ఈయన అదేంటే అవునా మా నాన్న చెప్పారు అప్పుడు ఓకే చెప్పేస్తా రామకృష్ణ నువ్వు వద్దన్న చిరంజీవితో నేను తోగలేనయ్యా అని చెప్పాను నువ్వే అని పట్టుకున్నాడు ఇది సర్లేండి సరేలేండి చెప్పాడు కదా కుర్రోడు మరి ఏంటంటే ఇప్పుడు దూడల సంతలో ఇలా ముసిగేసి మాట్లాడతారు రేట్లు అలాగే ఎద్దరు మాట్లాడుకున్నాడు చిరంజీవి గారు లేసారు ఏమంటే గారు మీ డబ్బు సంగతి నాకు అక్కర్లేదండి ఆ కుర్రాడు వచ్చాడు నా దగ్గర సెకండ్ ఇచ్చాను అందుకని నేను ఫ్రీగానే చేస్తాను ఈ సినిమా ఆ సినిమా చేస్తున్నాను కానీ రామకృష్ణ నైట్ వచ్చి నాకు కథ కథ ఓకే అయితే అప్పుడు ఓకే లేకపోతే నేను చేయను అని వెళ్ళి నైట్ ఆయన బెడ్రూమ్కి వెళ్ళి గిరి రోడ్లో కథ చెప్పాను ఫోర్ అవర్స్ చెప్పాను ఎన్నో వెంటనే ఆయన కాఫీ తాగుతావా అని అడిగాను కొంభ అంటే అనుకున్నాను అక్కర్లేదు సార్ చెప్తున్నాను నువ్వేమనుకోకు నాకు నా క్యారెక్టర్ నచ్చలేదు మామూలుగా ఉంది నాకు సార్ సార్ అయ్యో అనేసి ఉనికి వచ్చింది నాకు కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది నాకు ఆ క్యారెక్టర్ పక్కన నేను ఉంటున్నా ఆ క్యారెక్టర్ సేవ్ చేస్తున్నా దాని సెంటిమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా అందుకని నా క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అందుకని సినిమా చేస్తున్నాను అలాగే ఆయన ఓకే చేసి సినిమా అంతా పాపం ఎంతో కష్టపడి చేశారండి ఎంత గిగోలు ఏవి లేకుండా అక్కడికి నరసాపురావు వెళ్ళామండి క్లైమాక్స్ తీయడానికి అక్కడ లాంచ్ దాటాలి అప్పుడు పూలదండలు మర్చిపోయాం రాఘవ గారికి మళ్ళీ ఇక్కడ వెళ్ళి అంటే తీసేస్తాడండి ఇమీడియట్ గా తీసేస్తారు ఆయన పూలదండ్రులు పద్ధతి అంటే పద్ధతి అప్పుడు రాఘవ చిరంజీవి గారు వచ్చి రాకృష్ణ మనం ఏం చెప్పదు పదని కారు తీసుకుని ఆయనే డ్రైవింగ్ ఆ డ్రైవింగ్ లో తీసుకెళ్లి పాలగొల్లు వచ్చి దండలు కొనుక్కుని మళ్ళీ వెళ్ళిపోయి టైంకి వచ్చే టైంకి వెళ్ళి వేసి క్లైమాక్స్ తీసాం క్లైమాక్స్ అయిన చిరంజీవి గారి ఇంట్లో భోజనాలు పెట్టారు మాకు ఆ నైట్ ఈవినింగ్ సిక్స్ షూటింగ్ అయిపోయింది ఆయన పడవ మీద ఉన్నాయండి నేను లాంచ్ మీద ఉన్నా రామకృష్ణ అని నారించగా వరుస్తున్నాండి ఆయన చిరంజీవి గారు చెబుతుండీ ఏం సారన్న ఇదిగో అని నారాజికయ్య పూర్తిగా వచ్చాడు ఏదో మనం కష్టపడి చేసాం నువ్వు ఫస్ట్ టైం ఈ నారాజకాయ ఇసురుతున్నాడు ఇది నోటితో పట్టుకోవాలి పట్టుకుంటే సినిమా హిట్ పట్టుకోకపోతే సినిమా ఫట్ ఇది నా సార్ టెన్షన్ డెసిన్ పెడుతున్నా ఏమో నాకు అనిపించింది అంతేస్తాండి కరెక్ట్ గా వచ్చి నోట్లో పెట్టింది అడితే అందరూ చప్పట్లు కొట్టారండి చిరంజీవి గారు కూడా వచ్చి చేశారు అలాగే మా కెరియర్ అనేది అలా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మరేమోనండి మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి ఉండండి గారండి ఇద్దరు చూసుకుంటారండి నవ్వుకుంటారండి దక్కుంటారండి మాట్లాడుకోనండి ఇదేంటండి ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాడైపోరండి మీలాగా కదండి అందుకని పాట పాడేసి ఎంత మాట పాడామన్నమాట కానీ పిచ్చి పిల్ల పని పనిచేస్తుంది అనుకోలేదండి ఉండండి నేను మాట్లాడేసి వస్తాను ఏమిటో తర్వాత వచ్చిన భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాకి సెన్సార్ ప్రాబ్లం అండి టైటిల్ కట్ చేశారండి టైటిల్ సాంగ్ కట్ చేశారు ఫోర్ థౌజండ్ ఫీట్ పిక్చర్ కట్ చేశారండీ అయితే అందరూ టెన్షన్ అండి రాఘవ్ గారు మాత్రం నేను విమానం సెన్సార్ వాళ్ళకి అని ఇరవై నాలుగు మీటింగ్స్ పెట్టారు సార్ ఇండస్ట్రీ మొత్తం ఇదంతా ఇండస్ట్రీ ఉండేవారు టిఎస్ రాజు గారు ఎంఎస్ రెడ్డి గారు ఈ సెన్సార్ మేము విమోన్ సినిమా కామెడీ సినిమా దీన్ని కట్ చేస్తే అలాగా అని అలాగ టూ మంత్స్ జరిగిందండి తర్వాత ఒక ఆఫీసర్ మారిపోయాడు ఆయన వచ్చాడు వచ్చి ఆయన అందరినీ తిట్టాడంట అందరు బ్యాడ్ గా చెప్తున్నారు సెన్సార్ గురించి సినిమా కామెడీ సినిమా అంటే కదా అని ఆఖరిని ప్రివ్యూ థియేటర్ లో లాస్ట్ షో అందరూ చూస్తున్నారు వాళ్ళు నేను అందరికి దండం పెట్టి ఏంటి ఒక ఆయన నా ఛాన్స్ ఇచ్చారు నేను కుర్రోడిని స్కూల్ నుంచి వచ్చాను మీరు ఓకే చేస్తే నాకు లైఫ్ ఉంటది లేకపోతే నేను మా ఊరు వెళ్ళిపోవాలండి ఇది సెంటిమెంట్ టచ్ అని ఒక అప్పీల్ ఇచ్చా వచ్చేటట్టుగా అందరూ మళ్ళీ వెళ్ళిపోయారండి చూసి వెళ్ళిపోయారు అంతే ఓరి బాబు నాకు జ్వర వచ్చింది పడుకుంటే మారుతున్నారు వచ్చారు బాగా కంగారు పడకే ఇంకో ఛాన్స్ వస్తే మొదలె నీకు నన్ను పెట్టుకున్నావు నువ్వు అని రాఘవ్ గారు రమ్మంటున్నారని కాల్ వచ్చింది అయిపోయింది మన కెరియర్ ఇంకా ఆయన ఏదో ఏదో చేద్దాం అంటే తిరుగుతున్నాడు కోపంగా టచ్ చేసుకుని ఎవరు నేను ఏమైనా ఏమన్నా ఆటిట్యూడ్ అంటే వాళ్ళు ఏం చేశారండి సెన్సార్ వాళ్ళు టైటిల్ ఓకే చేశారండి పాటలు ఓకే చేశారు మొత్తం అంతా ఓకే చేశారు ఒక్క షాట్ మాత్రం అడిగారండి ఆ ఒక్కటి ఇవ్వనని గొడవ చేస్తున్నప్పుడు కూడా ఏమన్నా అవి ఇచ్చేయండి సార్ మీకు నేను ఇవ్వను అది ఇంత కష్టపడి నేను ఒకసారి మాత్రం ఎందుకు ఇవ్వాలి ఎలాగా ఇవ్వను వాడికి ఏం చేస్తారు చూస్తాను నేను జర్మనీ వెళ్ళిపోతాను జపాన్ వెళ్ళిపోతాను అందరిని తీసేస్తాను ఒబామాలోకి లాక్కి వస్తానని లేవిలో మాట్లాడుతున్నాను అప్పుడు నేను డివిఎస్ రాజు గారు దగ్గరికి వెళ్ళా సార్ మీ మాట వింటారు సార్ ఒక చిన్న కట్టడి గారు ఇచ్చేస్తే మనం బయటపడిపోతాను కదా సార్ అని ఆయన పాప వచ్చారు లింగి కట్టుకుని ఏంటి రాఘబా ఏంటి ఓకే అంటే కదా సార్ ఇవ్వలే సార్ అయ్యి రాఘబా ఊరుకోయా ఒక షార్ట్ కదా నేను చాలా ఇచ్చాను అలా కానీ ఆయన కన్నీ చేస్తే ఒక చిన్న షార్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వచ్చింది అట్లా బయటపడింది అది బయటపడింది ఐదు వందల ఆరు వందలు ఐదు వందల అరవై రోజులు ఆడింది ఐదు వందల అరవై రోజులు ఎంత మీరు రెమ్యూనరేషన్ అప్పుడు ఫస్ట్ది నాకు రెమ్యూనరేషన్ వంద రూపాయలు ప్రతి నెల నా ఖర్చులన్నీ ఆయనే హోటల్స్ గిటల్స్ అంతా బాగా చూసేవాళ్ళు సినిమా డైరెక్ట్ చేసినందుకు బట్టలు కుట్టించేవాడు అండి అన్ని ప్రత్యేకంగా ఒక ఐదు వేలు పది వేలు లేదు లేదు ఖర్చులన్నీ ఆయనే కదండి అదే అంతే కానీ ఆ రోజు మీరు చిరంజీవి ఎంత మెగాస్టార్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు అసలు నాకు చిరంజీవి గారి మీద ఒక నమ్మకం మాత్రం ఉండేది స్ట్రగుల్ మనిషి స్ట్రగుల్ ఉండదు ఇగో లేదు మనిషికి భయం అండి మనిషి కెరియర్ మీద భయం ఏమవుతుంది ఇది ఎలా అవుతాను నేను ఇలా చెప్తానా ఎందరూ ఒప్పుకుంటారా ఎవరో వచ్చారు వచ్చారు నాకు రెండు లక్షలు ఇస్తానంటున్నారు అటు డబ్బులు వస్తాయా ఈ భయం ఉండేది ఆ భయం ఎప్పటికీ మనిషికి మంచిదండి జాగ్రత్తగా నడిపిస్తుంది నడిపిస్తుంది కెరియర్ లేకపోవడం అనేది నమ్మకం చిరంజీవి గారు డెఫినెట్ గా ఆ పర్సనాలిటీ మంచిదండి నేటివిటీ పర్సనాలిటీ అంటే మాస్ వాళ్ళకి ఎవరికి నేటివిటీ పర్సనాలిటీ ఉండదండి ఆయనకు మాస్ నేటివిటీ పర్సనాలిటీ అందుకని తప్పకుండా నాకు అప్పుడు అప్పుడే మా కార్లో వెళ్తుండగా మా షూటింగ్ జరిగేటప్పుడే ఆయన ఖైదీ కథ టేపి వినిపించేవాడు నాకు చెప్పారు చూడండి విని ఎలా ఉంది రామకృష్ణ అని బాగుంది సార్ ఇది మాస్క్గా దాని తర్వాత మాస్క్మన్ రెడ్డి గారు సో మీకు తర్వాత తరంగిని మళ్ళీ తీశారుగా ఆ తర్వాత ఒప్పుకున్నాడు ఆయన హిట్ అయ్యాక తరంగిని సేమ్ ఆ క్యాస్టింగ్ సుమను భానుచందర్ శ్యామ్లా గౌరవారు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేయాలి అబ్జెక్ట్ చేయలేదు త్వరగా తీ ముందు అది త్వరగా తీయాలని గొడవ అండి ఇలాంటప్పుడు మారుతీరావు గారి మీద గొడవ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ పిచ్చర్ హిట్ అయింది వాళ్ళ రేడియో వాళ్ళందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ చేశారు అప్పుడప్పుడు రిజైన్ చేస్తాననేవాడు ఆయన వద్దండి సినిమా నమ్ముకోకూడదు మనం ఇలా ఉండకు తర్వాత చేదురుగానే అనేవాడిని మేము ఆ తరంగిణి తీసినప్పుడు ఆయన కంప్లైంట్ వచ్చింది అప్పుడు రిజైన్ చేశారు ఆయన ఇంట్లో ఆయన అలా తరంగిణి తీసి అది మన ఇయర్ ఆడింది అది సూపర్గా అది అది మంచి పేరు వచ్చింది అంతే ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా మీకు ఇంట్లో రామాయకి వీధిలో కృష్ణకి తరంగిణికి మధ్యలో అదే ఇంకేసి రాలేదు కదా అవకాశం ఏమి రాలేదు గురుపాదం గారు మాత్రం ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు ఒక ఆయన బాగా గుర్తున్నాడు సినిమా కథమాళ్ళు ఎవరు ఇవ్వలేదు అది తరంగి హిట్ అయిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయండి రెస్పాన్సిబిలిటీ గా చేసాయిన తర్వాత థర్డ్ పిక్చర్ మళ్ళీ చిరంజీవి గారితో ఆలయ శిక్రమని చేసాం ఆర్వోలో అది కూడా వన్ ఫిఫ్టీ డేస్ ఆడింది అండి మూడు మంచి కెరీర్ స్టార్టింగ్ గా ఉన్నాయని అద్భుతంగా దాని తర్వాత చిరంజీవి గారితో పెద్ద బ్యానర్ త్రిముఖరావు గారి బ్యానర్ అండి అది గూఢచారి నెంబర్ వన్ చేయాల్సి వచ్చింది అది మనం డిఫరెంట్ గా చేద్దాం మాస్గా ఉండాలని నేను సత్యానంద్ గారు కూర్చొని అది టెన్ డేస్ లో రాసామండ కదా త్రికురావు గారికి వినిపించావు వినిపిస్తాయని ఒక మాట చెప్పాడు అది రామకృష్ణ ఈ సినిమా నువ్వు మాస్ అనుకోకుండా తరంగిని తీసావు కదా క్లోజ్గా అలా తీయాలనే ఓ మనకు కూడా ఒక టేకింగ్ అనేది వచ్చింది లో అని అది ముప్పై నలభై రోజుల్లో తీసాము ఆ సినిమా అప్పుడు మాకు గ్రాఫిక్స్ ఏవి లేవండి మేము మాన్యువల్ గ్రాఫిక్స్ ఏకనాథతో పెట్టి తీసాం అది కూడా సూపర్గా ఉంటుంది సినిమా నాకు నచ్చింది ఆ సినిమా అలా కెరియర్ అనేది మెల్లిమెల్లిగా జాయిన్ అయితే వచ్చిందండి నా కెరియర్కి కి ఎక్కువ నా టాలెంట్ తర్వాత ఇష్టం హెల్ప్స్ చాలా మంచి ప్రొడ్యూసర్లు మంచి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అదృష్టం కూడా కలిసి కలిసి వచ్చిందండి అందుకని చాలా మంది తెలియదు ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలిసిన తెలివైన వాళ్ళు చాలా మంది ఉండేవారు సార్ వాళ్ళందరూ ఏంటి ఇంత బాగా చెప్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఆ హెల్ప్లు రాలేదు గురువు గారు కంకణం కట్టడం రాఘవ్ గారి కెరియర్ ఈ రెండు బాగా హెల్ప్ అయినాయి జనరల్ గా గురు చాలా మందికి ఉంటుంది కానీ తర్వాత తర్వాత సరే అది ఎదిగే కొద్దీ అది తగ్గుతూ ఉంటుంది మీరు దాసరి విషయంలో మీరు మోహన్ బాబు ఎక్కడ దొరికినా వదలకుండా పొగుడుతూ ఉంటారు ఆయన్ని ఎందుకు అంత అటాచ్మెంట్ నా మా కెరియర్లో ఆయన చేసిన హెల్ప్ ఆయన స్పాను మర్చిపోలేదండి ఇప్పుడు ఎవరు పాలకుల్లో ఎక్కడో ఉండే కుర్రోడికి ఆయన వచ్చి తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చుకొని ఆయనకి అంతమంది ప్రొడ్యూసర్లు ఛాన్స్ చేసి ఆయనకి ఛాన్స్ ఇచ్చిన రాఘవ గారే నాకు పరిచయం అయ్యేలా చేసి నాకు కెరీర్ వచ్చేలా చేస్తే ఇది సామాన్యులు ఎవరికి చేసే పని కాదు ఇది ఓన్లీ దాసరి గారి వల్లే జరిగింది నాకు గురువుగారి వల్లే అందులో గురువుగారు ఎప్పుడు నన్ను దగ్గరగా ఉంచుకునేవారండి ఏదో చెప్తే రాసి ఆయనకి ఇమీడియట్గా ఇచ్చేయడం ఆ వర్క్ అంతా బాగా నేర్పారండి ఆయన నేర్పి ఎలా ఉండాలో నేర్పారు నేను సో మీరు మీ మొదటి సినిమా హిట్ అయినాక దాసర్ గారు మీ గురువు దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఆయన ఫంక్షన్కి వచ్చారు కదా రాఘు గారు కార్ ఇస్తా ఉన్నారు కదా ఆయన రాఘు గురుగారికి కారు ఇచ్చారు నాకు కారు ఇచ్చారు సిక్స్ జీరో సిక్స్ ఇప్పటికీ అదే నాకు నెంబర్ సిక్స్ జీరో సిక్స్ ఆ ఫంక్షన్కి వచ్చారు గురుగారు వచ్చి ఫంక్షన్లో బాగా మాట్లాడారు వచ్చి రామకృష్ణ తప్పకుండా ఇంత అవుతాడు అనుకున్నాను నా పేరు నిలబెడతాడు అనుకున్నాను నా పేరు నిలబెట్టాడు అని మాట్లాడారు అదే మాట మొన్న కూడా మాట్లాడారు రామకృష్ణ నా పేరు నిలబెట్టాడు అందుకని మా గారిని మించిన శిష్యులు మేము అవ్వక్కర్లేదు ఆయన తగ్గ శిష్యులైతే చాలు అంతే గురువు మించిన శిష్యులు కాదు అవ్వక్కలేదు చాలండి దాసరి గారి కెరీర్ అనేది పీక్ అని నాకు తెలిసింది ఎందుకంటే అన్ని విధాల ఆయన దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయండి పర్వతానికి ఒకే శిఖరం ఉంటుంది ఆయన శిఖరాలు అన్ని శిఖరాలే అంటే మేము ఆ గురువు గారిని మనసారా నమ్ముతాం లేకపోతే అంత మా ఫాదర్ లా నమ్ముతాం ఫీల్ అయ్యి మీరు చెప్తున్నారు మరి నటించడం కాదు కాదు సో మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు నేను పెళ్ళి ఆ రంగులు పులి సినిమా జరుగుతుంది రంగులు పులి సినిమాలో మా మిస్సెస్ అందులో హీరోయిన్ ఒక క్యారెక్టర్ మారుతురారి కూతురి క్యారెక్టర్ అవునా ఓకే ఆవిడ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్ వేసేది వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండేవారు ఇక్కడ ఉండే వాళ్లు ఉన్నాయి చెన్నై చెన్నైలోనే ఇదంతా అయితే అందులో వేసింది అమ్మాయి వేసినప్పుడు షూటింగ్ లో మారుతురారు కూతురు ఆయన పక్కన కూర్చునేది నేను వెళ్ళి మాట్లాడుతుండేవాడి సెంటిమెంట్ గా మాట్లాడుతుండేది అమ్మాయి అదనగా నాకు ఎప్పుడు మటన్ అంటే ఇష్టం నిన్న మా వాళ్ళు మటన్ ఇవ్వలేదు ఇలా చిన్న చిన్న కంప్లైంట్ చేసేది అలాగే నాకు పొద్దున్నే ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం ఇవాళ ఆరెంజ్ జ్యూస్ ఇవ్వలేదు అని చెప్తుండేది అరే ఏంటి పాపం ఈ అమ్మాయి ఆర్టిస్ట్ అయితే ఏమైపోతుంది ఉంటుందో లేదు అనే ఫీలింగ్ వచ్చి అప్పటి నుంచి నాకు ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మనకు ఒక గోల్ ఉంటది కదా అని ఫీలింగ్ వచ్చింది ఎంతగా మా మదర్కి ఫోన్ చేసాను చేసారు నీ ఇష్టమే బాబు అదేంటిది మనకేం మంచి అమ్మాయి అయితే చాలు అని చెప్పారు అప్పుడు వాళ్ళతోటి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఓకే చేశారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు తినాలి అది ఓకే చేశారు ఓకే చేసి అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం చక్రవర్తి గారు అడిగాను అడిగాను ఆ అమ్మాయి కూడా ఓకే చేసిందండి అంతకుముందు వాళ్ళందరూ కూడా హీరోయిన్ అవ్వాలనుకున్నారు కదా అనుకుంటే ఆ అమ్మాయి ఆ కెరీర్ వద్దు ఇదే మంచిది నాకు అని నా వైపు డైవర్ట్ అయిందండి అందులో చక్రవర్తి గారు త్రివిక్రమ గారు గురువు గారు వీళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టి ఇదని చెప్పాను అయితే చక్రవర్తి గారు వాళ్ళందరూ కూడా గురువు గారు అందరూ ఓకే చేసి గురువు గారు అరవింద్ గారు మన జయకృష్ణ గారు వీళ్ళందరూ పెళ్లికి పెద్దలు నా పెళ్లి శుభలాగ నాకు రాదండి అంటే వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేసి మ్యారేజ్ చేశారు ఇప్పటికీ మాత్రం నా ఫ్రిడ్జ్ లో ఆరెంజ్ మాత్రం కంప్లీట్ గా ఉండాలి ఎంజాయింగ్ ఇట్ సార్ ఎంజాయింగ్ కెరియర్ ఇంత కెరియర్ వచ్చినందుకు ఒకసారి అమ్మాయి ఆర్టిస్ట్ అయితే నా కెరియర్ నా పిల్లలు వీళ్ళందరూ ఏంటి అని ఫీలింగ్ వస్తుంది ఆల్సో లైక్ దిస్ ఓకే సో ఇప్పుడు మీరు చిరంజీవి తర్వాత బాలకృష్ణతో చాలా సినిమాలు తీసారు కాంబినేషన్ ఇట్లు కూడా వచ్చినాయి కదా మంగమ్మ గారి మనవడ లాంటిది అసలు అయితే ఎందుకు వచ్చింది అసలు ఆవిడ భానుమతి గారు అప్పుడు మానేశారు సినిమా సో సినిమాసిన అంటే అది ఒక సంవత్సర పక్షం అట్లంటే ఆవిడతోనేమో బీభత్సమైన డాన్స్ చేయించారు ఏదైనా టెన్షన్ వచ్చిందంటే టాబ్లెట్ వేసుకుంటారులెట్ వేసుకుంటారు ఫైవ్ ఫైవ్ ఎంజీ ఉండేది నేను వద్దన్న అయిపోరు కదా అలాంటి ఆయన ముక్కు పడక హిట్ అయింది ముక్కు పడక ఒక టెన్షన్ ఏంటంటే అందులో సుమన్ ఫస్ట్ హీరో తను భావన కింద మార్చాను నేను అందుకని డేట్ లేక అది అతను పెట్టడం మీదే నాకు టెన్షన్ అయింది నాకు ఈ ఆనబెట్టు ఆడిబెట్టు ఎలా అది పెద్ద హిట్ అయింది హిట్ అయి నాకు సిల్వర్ జూల్ షీల్డ్ ఇచ్చారు షీల్డ్ ఇచ్చినప్పుడు చెప్పాను గోపాల్ రెడ్డి గారు షీల్డ్ ఇస్తున్నారు ఇప్పుడైనా ఒప్పుకోండి సార్ వాళ్ళ సినిమాలో భానుచంద్ర ఓకే ఆడు కాకపోతే ఇంకా ఆడేది కదా అని తర్వాత ఆయనతో సినిమాలు తీసారు అనుకోండి దీని తర్వాత నేను ఫ్లైట్ లో వెళ్తుండగా రామకృష్ణ ఒక సినిమా చూసిన తమిళలో నేను అలాంటి సినిమా అయితే బాగుంటుంది ఆ సినిమా కథ చెప్పారండి అంతే అమ్మో ఇది టైపు ఆ టైపు ఇలాంటిది బాగుంటుందా మనకి బాగుంటది నువ్వు చూడు ఇవైతే అయితే ఉంటుంది ఇది అని ఆలోచించి నైట్ అంటే నైట్ దిగి నేను అప్పుడు హైదరాబాద్ వచ్చాను వచ్చిన నైట్ హైదరాబాద్ హోటల్లో నైట్ అది వర్క్ చేసా వచ్చేసి ఇలా అయితే వినిపిస్తానంటే బాగుంది ఇది ఓకే మన బాలయ్య పెడదాం అని మేము లక్ష్మీబీల లింగమూర్తి గారు దగ్గరికి వెళ్ళాం ఏ సార్ ఇది సార్ అని గోపాల్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు మీరు చిన్న చిన్న సినిమాలు బాగా తీశారు కదా మొక్కు మరి ఎందుకు పెద్ద హీరోని పెట్టుకుంటున్నారు మీరు అలా అప్పుడు పెద్ద హీరో కాకపోయినా పెద్ద ఫ్యామిలీ నుంచి స్టార్ కదా అన్నారు లేదు సార్ ఇలా అయితే బాగుంటుంది సార్ ఈ కథకి అతను అయితే బాగుంటుంది ఇంకొకటి చెప్తున్నాం సార్ ఇప్పుడే చెప్తున్నాను గోపాలరెడ్డి గారు కూడా చెప్పలేదు మా అమ్మ భానుమతి గారు అయితే బాగుంటుంది అండి గోపాల్రెడ్డి నాకు చెప్పకుండా ఎందుకు చెప్పేస్తావు లింగమూర్తి గారికి ఆవిడ అయితే టెన్షన్ అంటే కదా ఆవిడ అమ్మ బాబాయ్ అదేంటిది రామకృష్ణ రెడ్డి గారు ఉన్నాడు సార్ అని ఆయన అన్నారు భానుమతి గారిని పెడితే ఓకే అయినా ఎంత ఎంత కాస్ట్లీ పిచ్చిన ఎందుకు రెడ్డి నీకు అని గొడవ చేశారు పర్లేదు సార్ మన తక్కువ తీద్దాం సార్ అని చేసి ఇమీడియట్లీ దిగి మద్రాసు వచ్చాం వచ్చిన వెంటనే భానుమతి గారికి ఫోన్ చేసి ఆవిడ ఇంటికి వెళ్ళాం వెళ్ళిన ఆవిడ ఒప్పుకుంటుందా వెళ్ళిన వెంటనే ఆవిడ ఎవరెడు అని పెద్ద క్యాక్ వేసింది బాబు చూడు క్యాక్ చేసాడు రామకృష్ణ ఎంత అలా ఉంది అని సరే స్టార్ సార్ మీరు ఊరుకోండి మా అమ్మ క్యారెక్టర్ కదా అలా అనుకోండి మీరు అని లోపలికి వెళ్ళాం నమస్కారం అమ్మ గోడ రామకృష్ణ విన్నానయ గోపాల్ రెడ్డి గారు అమ్మా ఈయన సినిమా తీస్తున్నారు బాలకృష్ణ హీరో మీరు ఆవిడకి మా అమ్మ బాలయ్యకి అవునా ఓకే బానే ఉంటది బాలయ్య వాళ్ళ ఫాదర్ కూడా నేనే బ్లెస్ అని బాబా ఆవిడ వెళ్ళి ఆవిడ చెప్పింది కానీ ఒకటి చెప్తున్నా అమ్మా ఏమనుకోకండి రెడ్డి గారు ఇప్పటికీ వణుకుతున్నా అండి ఇంకా చూడండి అవ్వలేదు మిమ్మల్ని పెట్టుకుంటే సినిమా అవ్వదని మీరు ఎరగంటని మీరు ఎలా పిలుస్తారు చెప్పేసాను నేను లేదురా నేను అసలు అలా కానీ కాదురా రామకృష్ణ అందరూ అలా అనుకుంటారు రెడ్డి నీకు ఎన్ని ఎన్ని రోజుల్లో నీకు సినిమా చేయాలి అంటే నాకు నలభై ఐదు రోజులు అయితే చాలా అమ్మా ముప్పై రోజులు నేను చేసేస్తా నేను వస్తా కూర్చుంటా చిన్నపిల్లలా చేస్తా నీకు చాలా నువ్వు నా మనవడివి అనుకో అని అలా అయితే చాలమ్మా అదేంటి బాబా రెడ్డి గారు కూడా కళధనం పెట్టి ఎంజాయ్ చేశారు నాదో చిన్న రిక్వెస్ట్ మీరందరూ కూడా నేను మీతో సినిమా కానీ రెడ్డి గారికి అంటే టెన్షన్ నాకేంటంటే మీరు నన్ను కోడి 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 అంటారని అందరూ అంటున్నారు అంటున్నారు అది ఏంటంటే మళ్ళీ టెన్షన్గా ఉంది నేను అసలు ఎవరిని అలా అనేవాడిని కాదు ఆయన అలా పిలిచేవారు అందరూ నేను అలా పిలిచా ఈయన అలా పిలిచేవారు అందరూ అలా పిలిచేవాడిని సరే నేను రామకృష్ణ అంటాను కానీ నా మా ఆయన పేరు కూడా రా అందుకని నేను మిస్టర్ డైరెక్టర్ అంటే ఎలా ఉంది మిస్టర్ అనక్కర్లేదమ్మ డైరెక్టర్ అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆవిడ కోడి అనే మాట ఎత్తలేదు అవునా తర్వాత స్క్రిప్ట్ వినిపించాను లేలా చదివి నేను గణేష్ పాత్ర గారు రెడ్డి గారు విన్న సేవలు లేచిపోయింది ఏంటిది ఏమనుకున్నారు బాను అంటే ఇలాంటి మాటలా రాస్తారు డబుల్ మీనింగ్ నేను చేయను ఆ టూ లేచిపోయిందండి ఆవిడ అయితే ఇలా పడిపోయారు మళ్ళీ ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నాయి ఉన్న సార్ గొడవ చేయకండి అమ్మా నేను మారుస్తాను నేను ఇది మార్చి మీకు వినిపిస్తాను నేను షూటింగ్ ఎల్లుండి పోడూరు అన్న సరే మార్చండి మరి మార్చాను అప్పుడు వెళ్ళి కూర్చున్నా ఫస్ట్ షాట్ ఆవిడ మీదే పెట్టావండి మొత్తం జనం రెండు వందల మంది జనం ఊరు ఊరంతా ఉందండి ఉన్న వెంటనే డైలాగ్ పెట్టా ఆవిడకే మర్చిపోయిందండి ఆవిడ ఆ డైలాగ్ భయ గల బల్లి బావగారు వచ్చారని బట్టలు లేకుండా లేచి నిలబడింది అంటది అది డైలాగ్ చెప్పి చదివేసిందండి ఒకటి చదివేసి షార్ట్ పెట్టిన వెంటనే భయంకర వెళ్ళి బావగారు లేదని బట్టలు లేకుండా నిలబడిందంట జనం తుక్కుండా మొత్తం ఇలా కొడుతున్నారేంటి రామకృష్ణ అదే అండి మీరు ఒక డైలాగ్ చెప్తేనే ఇంత కదా మీరు మొత్తం చెప్పండి సినిమా అలా ఆడుతుందండి చెప్పారు అక్కడి నుంచి అని చెప్పేసింది ఇన్స్పైర్ చేస్తే అండి అలాగా సినిమాకి ఆవిడ చాలా బాగా వచ్చేది రామకృష్ణ నాతో షార్ట్ డివిజన్ చేయకు సాయంత్రం దాకా కూర్చుంటా అని ప్లాన్ చేశారు ఏదో సంథింగ్ అవునండి అది ఎందుకు అయిపోయింది అది అది మనకి దీని గురించి ఏం చెప్పాలంటే సింబాలిక్ షాట్ మలేషియా ఫ్లైట్ ఉంది కదండి మనం చూస్తుండగా మనం వెళ్ళింది కనబడలేదు ఇప్పుడు ఎందుకు పడిపోయింది ఎందుకు పడిపోయింది ఎవరు పడేశారు ఎక్కడ పడేస్తారు తెలియదండి అలా విక్రమశం కూడా ఒక లైన్ కింగ్ అనే సినిమా నుంచి మేము తీసుకుని వర్క్ చేసామండి సూపర్ గా తీసారు సూపర్ గా డబ్బులు డబ్బులు వచ్చే సినిమా అండి అది రెడ్డి గారు కూడా నచ్చింది బాలయ్య కూడా నచ్చింది అండి అందులో అందరికీ నచ్చింది సినిమా స్టార్ట్ అయింది ఎందుకు ఆగిపోయిందో తెలీదండి ఎక్కడ బ్రేక్ అయిపోయిందండి బ్రేక్ అయిపోవడంతో మెయిన్ ఏంటంటే రెడ్డి గారు డిసప్పాయింట్ అయిపోయారు ఆయన కెరీర్ లో నాకు నా సినిమా ఆగింది ఏంటి అని అందులో కూడా ఫస్ట్ భానుమతి గారే వేసిన తర్వాత అప్పుడు చెప్పింది నేను ఈ డేట్లు ఎక్కువ పడతాయి రామకృష్ణ అంటే తీసేసప్పుడు కేఆర్ విజయ్ గారిని పెట్టాను ఓకే అలా అరవై పర్సెంట్ అయిపోయిందండి సినిమా అరవై పర్సెంట్ అయింది పర్సెంట్ అయింది ఇంకా ట్వంటీ డేస్ చేస్తే అయిపోయిందండి సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ చేసామండి పెద్ద సెట్ షూటింగ్ లేకుండా సెట్ తీసేసిన సినిమా మాది ఒక్కటే అరవై అరవై రోజులు ఉందండి డెమరాజే ఎక్కువ ఉంది దానికి అయిపోయిందండి ఎవరు తప్పు లేదండి బాలకృష్ణం బాలయ్య ఇప్పటికి లవ్లీగా ఉంటాడు అంత అంతా ఆగిపోయింది అందుకని ఇప్పుడు ఆ ఫిలిం ఉందండి ఫిలిం ఉంటే మళ్ళీ బాలయ్య తోటి భార్గవాడ్స్ బ్యానర్ మీద భార్గం పిలిచి దాన్ని వర్క్ చేస్తున్నాం పెట్టారా దాన్ని వర్క్ చేస్తున్నప్పుడు ఫిలిం మీద ఉంది కదండి అది అది ఎలా చేయగలం దీంట్లో కానీ తోటి వెళ్ళి మాట్లాడుతున్నాం అందరం అంత హ్యాపీ గ్యాంగ్ అండి అందరం ఏదో చెప్పాను మలేషియా ఫ్లైట్ లో అది బట్ ఇప్పటికైనా అది మళ్ళీ అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అయిపోయింది సినిమా అంతా కూడా పెద్ద సెట్ చేసే ఉండేది గ్రేట్ గా చేస్తారా మళ్ళీ అది చేస్తాం తప్పకుండా చేస్తాం ఇప్పుడు ఇందాక భానుమతి గారు అన్నట్టు మీరు మధ్యలో ఒక దశలో బాగా సక్సెస్ వచ్చిన తర్వాత డబుల్ మీనింగ్ డైలాగ్ సినిమా ఎక్కువ వచ్చేది కదా అవును కోటి రామకృష్ణ అనగానే అట్లా అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు అట్లా ఎందుకు వెళ్ళిపోయేటట్టు అంటే డబల్ మీనింగ్ అనేది కాదండి ఇప్పుడు కూడా శృంగారానికి చాలా మన అన్ని అన్ని రసాల్లో శృంగారం కూడా ఒకటే కానీ శృంగారం ఎలా ఉండాలంటే పేరెంటలో ఉండే ఆడ ఆడవాళ్ళందరూ జోకులు వేసుకునేలా ఉండాలండి అసహించుకునేలాగా నూరు నదురు చిట్లించేలా ఉండకూడదు అందుకని ఎంటర్టైన్మెంట్ జోడించి నేను ఆ మాటలు పెట్టాను కొన్ని క్యారెక్టర్ని పెట్టే ఆ క్యారెక్టర్ పెడితే అది జోక్స్ అండి అవి ఆ జోక్స్ ఇప్పటికీ మన పల్లెటూరులో కానీ మన తోలుబొమ్మ నాటిలో కానీ ఆ జోకులు వస్తూనే ఉంటాయండి అవి అలాంటివే పెట్టారండి ఎప్పుడు నేను ఇరిటేట్ అయ్యే జోక్ చేయలేదండి ఇప్పుడు మంగ ముద్దుల కృష్ణలో ఆడవాళ్ళందరూ వచ్చి లోపలికి విజయశాంతిని పంపించి వాళ్ళిద్దరికి కలపాలని చూస్తారు అక్కడే పడుకుంటూ పోతారు తెల్లవారులో పొద్దులేసిన ఈ విషయాన్ని బయటకు వస్తాయి ఏంటి పిన్ని ఇక్కడ పడుకున్నారంటే మరి రామాంజనే యుద్ధానికి వెళ్ళినాం రాత్రి అంతా చేశారు తెరెత్తలేదు యుద్ధం జరగలేదు అంటే ఇప్పటికీ నవ్వుతారండి జనందరం అందుకని జోక్ అనేది నవ్వుకునేలా ఉంటే పర్వాలేదు అండి ఉండకూడదు అలాగే ముద్దుల మాబల్లో గోపాల్లో కూడా అలాంటిది వైవిజికి పులుసు క్యారెక్ట్ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిని పులుసేనే అందుకని ప్రజలందరూ మెచ్చుకునేది నవ్వుకునేది రిలాక్స్ అయ్యేది పర్లేదు అసహించుకుని నుదురు చిట్లు ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు వండకూడదు అందుకని చాలా తోలు దాని తర్వాత అందరూ మొదలెట్టారు నేను మానేశా మళ్ళీ అయిపోయి అంటే నేను ఏదైనా ఒక ఒక టోన్ మెయింటైన్ చేస్తే నేను తర్వాత ఒక మహా అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ అండి తర్వాత మారుస్తా మళ్ళీ మనకే స్టేల్ అయిపోద్ది అది అందుకే స్టేల్ అవ్వకూడదని ఎప్పుడు చూసుకుంటా రకరకాల జానల్ లో తీస్తారు ఏ సినిమా కూడా కంటిన్యూ ఒకే మోడల్ ఉండవు అవును అన్నీ ఉంటాయి కామెడీ ఉంటాయి మాస్ ఉంటాయి ఈ మధ్య ఈ ఫిక్షన్ వచ్చేసింది అంటే దీనికి కొత్త ప్రేతాలు వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు అనేది నాకు ఇన్స్పైర్ అవ్వాలి కానీ ఇమిటేట్ చేయకూడదు జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇవాళ ఎక్స్పెక్ట్ చేసింది రేపు ఇంకో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరు పోలీసు కథలు అంటారండి నేను పోలీసు అంటే అందరూ అంకుశం అన్ని కూడా పెట్టేసుకుంటారండి అండి అందుకని మనకు ఒక కెరియర్ మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాలని ఎప్పుడునండి

ఇది అమెరికన్ గ్రాఫిక్స్ అనేది శ్యామ్ గారు అమెరికన్ తీసుకొచ్చారు క్రిస్టియన్ క్రిస్టి అనేవాడిని వాడు మొదలుపెట్టాడు అంటే మనం మిచెల్ కెమెరాతో తీసేది కంప్యూటర్లో అయితే బాగా అని దానికనే అమ్మోరు కథ రాసాం కానీ అలాంటి దానికి కావాల్సింది ఏంటంటే హెవీ సెంటిమెంట్ హెవీ నేటివిటీ ఉండాలని ఆ కథను వర్కౌట్ అలా అలాగే బాగా బాగా వచ్చింది ఎప్పుడు గ్రాఫిక్స్ సినిమాని ఎలివేట్ చేయడండి సినిమాలో గ్రాఫిక్స్ పెట్టకూడదు అలాగే అది పాజిటివ్గా ఉండాలి అలా వచ్చేసిన ఒక్కొక్క సినిమాకి ఒకటి పోటీ అండి అమ్మవారికి దేవి మళ్ళీ ఎలా చేయాలి దానికి ఒక రకం పెట్టామండి తర్వాత దేవుళ్ళని చిన్న సినిమా దానికి ఒకలా చేసాం అంజి అనేది ఒక పిరాకాస్ట్ గా మన క్లోడితోడి చేసాం దాని తర్వాత అరుంధతికి లొకేషన్స్ ఒక విచిత్రమైన లొకేషన్ చేయాలి అనేది దీనికి కావాల్సింది ఏంటంటే మా ప్రొడ్యూసర్లు అందరికీ కూడా ఫ్యాషన్ అన్ని ముందే చెప్పేస్తానండి ఇది ఎంత అవుద్ది ఇది అవుద్ది అని వాళ్ళకి అవగాహన ఉన్న అందరూ కూడా వాళ్ళు ఫాలో అవుతారు అవగాహన నేర్చుకుంటారు అరుంధర్ వస్తే అప్పటికి అంతగా ఊరు పేరు లేని హీరోయిన్ అనుష్క అట్లాగే హీరోయిన్సూ సోను కూడా పెద్ద పాపులర్ కాదు అప్పటికి వాళ్ళిద్దరిని పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు అసలు ఫస్ట్ వాళ్ళిద్దరు బొమ్మలు చూసామండి చూసిన శ్యామ్ గారు వెళ్ళి అను అనుష్క బొమ్మ తీసుకొచ్చారు తీసుకుని ఒక కాస్ట్యూమ్ ఆవిడ చేత వేయించామండి వేయించిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళు హైటు ఆ కథకు సరిపోతాయి అనేది అనిపించింది అలాగే ఒక విలన్ కావాలండి ఈ విలనే పెద్ద కాంప్లికేషన్ క్యారెక్టర్ ఎందుకంటే వాడు ఎంత క్రూయల్ విలన్ అయినా ఒక రాజవంశానికి సంబంధించిన వాడు వాడు హైటు అది అలా ఉండాలి అందుకని నేను ఒక ఇద్దరు ముగ్గురు విలన్లు చూపించి సోన్ సూన్ కూడా చూపించాను శ్యామ్కి ఇలా ఈ ఎందు అంత బాగాలేదే అని ఓ సినిమా చూసి డిసప్పాయింట్ తర్వాత అందులో డ్రైవర్ క్యారెక్టర్ వేసాడు కదా మనోడు అరవింద్ అతని కోసమని ఒక సినిమా చూపించాం చూపిస్తే అతను చూసి ఇతను ఎవడో పీట మీద కూర్చున్నాడే వీడు బాగున్నాడు కదా డైరెక్టర్ గారు అన్నాడు శ్యామ్ మరి ఈడే కదా సోన్సు అప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు బాగున్నాడు సార్ ఈ ఆడి క్యారెక్టర్ పోయింది వచ్చే అప్పుడు అందుకని సోన్స్ సెలెక్ట్ చేసాం అతనికి ఆ డ్రైవర్ క్యారెక్టర్ ఇచ్చాం ఓకే తర్వాత అందుకని అలాగే షిండే షిండేకి రోజు గడ్డప్ వేసేవాడు ముస్లిం ఇలా ఉండాలి చాలా స్ట్రై చేసేవాడు అతనికి డిఫరెంట్గా ఉండాలి నాలుగో రోజు కూడా వేసాడు గటప్ వచ్చి వచ్చి డైరెక్ట్ గారు చిన్న విషయం అండి ఏమనుకోరు కదా మీరు మీకు ఫకీర్ కావాలి కావాలి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు ఫకీర్ లా యాక్ట్ చేస్తా సార్ ఎందుకు యాక్ట్ చేసి చూపించాడు అలాగా ఆ క్యారెక్టర్ మూడు క్యారెక్టర్ల మధ్య వెళ్తాది కదా మూడు క్యారెక్టర్ మంచివాడు అందరూ అందరికీ కష్టమేనండి ఎవరు డిస్కరేజ్ చేయలేదా ఈయన పెట్టుకున్నందుకు అనుష్కని హీరోయిన్ గా పెట్టుకున్నందుకు అప్పుడు డిస్కరేజ్ చేస్తారు కదండి ఎందుకంటే శామ్యలభిమానంతో అదే అని చెప్తుంటాడని అంత ముందు సినిమా దెబ్బతిని ఉన్నాడు కదా కాబట్టి అని చేసేవారు కానీ ఫైట్ చేసి మేము ఎందుకంటే ఆ అమ్మాయి మీద నమ్మకం ఆ పర్సనాలిటీ మీద ఆ పర్సనాలిటీ బాగుంటది ఆ కథకి ఆ కథకే అని కానీ అమ్మాయి కూడా మేము చెప్పు మీ కెరియర్ కాదు మా కెరీర్ క్రిష్ అంటే అప్పటి నుంచి ఆవిడ ఫోర్ అవర్స్ పడుతుంది అండి మేకప్ మార్నింగ్ ఫైవ్ వచ్చిందంటే వచ్చినప్పటి నుంచి కత్తి పట్టుకుంటది పట్టుకుని తిరుగుతుంటది సెట్ లో కూడా చాలా సార్లు అన్కాన్షియస్ అయిపోయింది అమ్మాయి పెద్ద పెద్దగా అరిచి అంటే అమ్మాయికి వాయిస్ మీద కొంచెం అపనమ్మకు తన మీద అన్న నువ్వు నువ్వేం కంగారు పడు నేను అడుస్తుంటాను నీ పక్కన నాతో పాటు అరువు అసలు వాయిస్ గురించి పెట్టుకో అని చేసి అలా చాలా సార్లు అన్కాన్షియస్ అయిపోయింది భయపడిపోయింది మేము ఏమైపోద్ది అంటే అలా అండి అలా సోన్ సోకి ఆరింటికి మేకప్ వేసామంటే రెండింటికి అవుతుంది అతని రెండింటికి పడుకోబెడతాం పడుకోబడి ఒక లస్టర్ పెడతాం అతని నోట్లో ఏమో గాజు పెంచు పెడతాం అదే సాయంత్రం దాకా అలాగే ఉండాలి అలాగే చేశాడు అలాగా అందరూ కూడా కష్టపడ్డారండి ఎవరు కూడా అందరికీ ఒక పట్టుదల ఉండేదండి ఏంటంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా సూపర్ గా ఉంటుంది అనేది అందరిలో ఉండేది ఇప్పుడు మీరు అరుంధతి తోటి మీ మీద ఆ రకమైన గ్రాఫిక్ బేస్డ్ సినిమా ఇప్పుడు నాగాభరణం కన్నడలో చేశారు కదా ఎందుకని కన్నడలో మళ్ళీ తెలుగు కన్నడకి వెళ్ళారు మీరు మధ్యలో అది మా ప్రొడ్యూ అక్కడ ఏంటి జయంతిలాల్ గాల గారు అని బొంబాయి అయినా ఆ ప్రొడ్యూసర్ కి ఐశ్వర్యరాయ గారితో సినిమా తీయాలని ఆయన ప్లాన్ ఇప్పటికీ ఉందనుకోండి దానికి కథ చెప్పాలని ఇలా దానికి అక్కడ ఈయన ఫ్రెండ్ సాజిత్ అనే ఆయన ఆయనకి ఫ్రెండ్ ఓకే అప్పుడు ఆ కథలు చెప్పడంలో నేను ఈ నాగాభరణం కథ కూడా ఒకసారి అన్న అన్న వెంటనే ఈ సాజిత్ గారికి అది నచ్చింది నచ్చి తర్వాత ఇంటికి వెళ్ళాక ఆయన నా దగ్గరికి వచ్చారు ఏమండి జయంతిలాల్ గారు ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తుంటారు ఇలాగా నేను పైకి రావాలనుకుంటున్నాను నాకు ఒక సినిమా చేసి పెడతారా అడిగారు అలాగే చేస్తానండి సాజిత్ గారు మంచి మనిషి మర్యాదస్తుడు ఆ కథ మీరు నాకు చేయండి నేను చెప్పారు నాకు అది అది కొంచెం గ్రాఫిక్స్ అదే ఉంటుందండి పర్లేదండి అని చెప్పి కానీ నాకు ఒక రిక్వెస్ట్ నాకు కెనడాలో చేయండి ఇది ఎందుకంటే కెనడాలో గ్రిప్ ఉంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ చేస్తే నేను తర్వాత నిలబడితే అన్నిటి భాషలో చేసుకుంటానండి అని చెప్పాను అప్పటిదాకా డబ్బింగ్ పిక్చర్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని అంటే సరే అని చెప్పి వచ్చాం వచ్చిన వెంటనే రమ్య అని ఉందండి ఆవిడ ఇప్పుడు లీడింగ్ ఆవిడ చెప్దాం ఆవిడకి చెప్పాం కదా హీరోయిన్గా హీరోయిన్గా మెయిన్ క్యారెక్టర్ అదే అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది చేసాక మొదలు పెట్టాం అది మొదలుపెట్టి ఒక నిష్టగా చేసామండి అది ఎందుకంటే కొత్త ప్రొడ్యూసరు కాస్ట్ పెరగకూడదు అని డే నైట్ చేసిన అందరినీ కూర్చోబెట్టి అరగంటగా మొత్తం యూనిట్ అందరూ టెన్షన్ పడిపోయారండి అంటే ఎలా చేయాల్సిందే పొద్దున ఆరు రావాలి చేయాలి పొద్దున మళ్ళీ వచ్చేయాలి అని ఇలా చేసేసాం సినిమా అంతా చేశాక నాకు విష్ణువర్ధన్ ఫ్రెండ్ బాగా ఆయనతో సినిమా తీయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వెంటనే వెళ్ళే ఇంటికి విష్ణువర్ధన్ గారికి ఖర్చు చెప్పా బాగుంది రామకృష్ణ చేద్దాం మనం టూ మంత్స్ లో డేట్స్ ఇస్తా అన్నారు అవును సార్ రెడీ అయితే నేను రెడీ చేసుకుంటున్నా ఇదే నేను తెలుగులో కూడా తీస్తాను సార్ అది వేరే కథ వేరే కథ సరే అని చెప్పితే నేను ఆయన ఓకే చేసి నేను బ్యాంకాక్ వెళ్ళా షూటింగ్కి వెళ్ళి వచ్చేలా చనిపోయారు ఆయన టీవీలో కూడా రాలేదండి అది నాకు ఆయన ఓవేషన్ అంతా వచ్చేసింది డిస్పాయింట్ అయిపోయాను ఈ కథ అంతా అయింది కదా ఈ కథలో ఆకని స్నేక్ అనేది ఎమోషనల్ క్యారెక్టర్ అది ఆఖరిని డిసప్పాయింట్ అవుతుంది ఇంకో స్నేహితు మీ బిహేవియర్ పోద్ది అప్పుడు శివుడు వచ్చి దానికి కొత్త పవర్ ఇస్తాడు ఇస్తే ఒక క్యారెక్టర్ రావాలనేది నా కథ అప్పుడు షాజిత్ గారు నన్ను పిలిచారు ఏమండి మీకు విష్ణువర్ధన్ అంటే చాలా స్నేహితులు ఆయనతో సినిమా తీయాలనుకుంటున్నారు కదా లాస్ట్ లో క్లైమాక్స్ లో క్యారెక్టర్ వస్తని చెప్పారు కదా మీరు విష్ణువర్ధన్ పెడదామండి అన్నారు నాకు ఎందుకో ఎందుకోలం చేస్తున్నారు చేయట్లేదు అండి నేను మొక్కుట అనే వాళ్ళతో పెడుతున్నాను గ్రాఫిక్స్ వాళ్ళతో మాట్లాడాను వాడికి ఒక కొత్త టెక్నిక్ ఓకే మనిషిని చేస్తారంట ఓకే అందుకని విష్ణువర్ధనే వస్తే ప్రజెంట్ చేస్తే కన్నడలో బాగుంటది వెరైటీగా ఉంటది తీసుకొస్తున్నాం అందులోకి మీకు కూడా ఆయనతో చేయాలని ఆంబిషన్ ఉంది కదా ఆ తీర్దా అంటే ఓకే అండి దాని గురించి నాకేం లేదు బట్ చాలా కాస్ట్లీ అవుతుంది టైం అవుతుంది ఏదైనా సాజిత్ సినిమా తీసేది ఎందుకంటే డబ్బు కోసం కాదు సార్ అందరూ చెప్పుకోవాలి సార్ బాగా తీసాడని జయిత్లాల్ గాడా గారి దగ్గర కదా నేను ఆయన కూడా చెప్పుకోవాలి బొంబాయి అంతా చెప్పుకోవాలి చేస్తాను సార్ నేను అది నాకు వదిలేయండి మీరు మీరు సినిమా చేయండి అని చెప్పి అలాగే చాలా టైం తీసుకొని విష్ణువర్ధన్ చేశారు ఇప్పుడు సంచలనగా కన్నడ అంతా విష్ణువర్ధన్ వచ్చేసాడని ఒక ఓవేషన్ స్టార్ట్ అయిపోయింది మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాంటి అందరి బ్లెస్సింగ్ తోట ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలండి ఓకే అవుతుందని కోరుకుందాం అవ్వాలి సార్ అది తప్పకుండా సో మీరు నటుడుగా ఎందుకు కొనసాగలేకపోయారు నటుడుగా దాసనారాయణ మీ గురువు గారు ఆయన డైరెక్షన్ తో పాటు నటుడుగా కూడా కొనసాగాడు కదా నేను మాకు పాలకొల్లో లలిత కళాంజలి నాకు ఒక నాటకాల కంపెనీ ఉండేది అదే ఒకడప్పారావు అప్పారావు గారు ఆ బ్యానర్ లో మాత్రం చేస్తానని ఒక నియమం పెట్టుకున్నాను లేదా బయట వాళ్ళు అందరూ సినిమాలోనే అండి సినిమాలోనే ఆ బ్యానర్ లోనే వేషాలు వేస్తాను కానీ బయట నియమం పెట్టుకున్నా లేకపోతే అందరూ అడుగుతారు కదా కానీ ఒక డైరెక్టర్ అనేది ఇప్పుడు డైరెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం వేరండి ఆర్టిస్ట్ డైరెక్టర్ అవ్వడం వేరండి ఆర్టిస్ట్ డైరెక్టర్ అయితే పర్లేదు మేకప్ వేసుకుని డైరెక్ట్ చేయొచ్చు ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు అనుకోండి డైరెక్షన్ చెప్పి ఇక్కడ మేకప్ వేసుకుని అందరినీ చూడాలంటే అది చాలా గురుగారు లాంటి సాధ్యం కానీ నాకు టెన్షన్ అండి ఈ ఏ కి ఏం రాసుకోవాలనే చూస్తుంటాను అలాంటప్పుడు మేకప్ వేసుకొని మనం కూర్చుంటే ఆర్టిస్టుల మంది మనం కొంచెం తక్కువ ఫీలింగ్ వస్తుంది అందుకని ఎక్కువ సినిమాల్లో ఏదైనా నేను చేశాను గానీ మిగిలిన అన్నిటి కథ ముందు నేను ప్యాటర్న్ ప్రొడ్యూసర్ ఏ టైప్ సినిమా తీయాలి మీకు అని ముందు అడుగుతాను మీకు కథల రచయితలతో అవసరం అవసరం లేదు నేను నాకు స్కూల్ ఉంది సార్ ప్రొడ్యూసర్ని ముందు అడుగుతా మీరు ఏ సినిమా తీయాలని అని మాకేం తెలుస్తా అని చెప్పేవాడు కొందరు ఈ టైప్ సినిమా అని చెప్తే ఆ సినిమా అలాంటి కథ రాస్తా ఓకే ఒక ప్రొడ్యూసర్ అంటే లేదు సార్ మీకు ఎందుకు సార్ మాకు ఏం కథ తెలుసు మీరు రాస్తారని నేను చేయను నాకు ఏదో ఒకటి చెప్పాలి మీరు నాకు రాదు కదా సార్ కదా రాకపోయినా నేను చేయను మీకు కథ చెప్పకపోతే అని పెట్టేస్తా పెడితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత వస్తారు ఆయన ఏంటి ఇబ్బంది పెడేస్తున్నారండి అది ఇబ్బంది కాదండి ప్రొడ్యూసర్ కత్తు తెలిపితే లేకపోతే ఏదోటి ఉండాలి కదా మీకు రామాయణమా భారతమా భాగవతమా లేదని తెలియాలి కదంటే ఏదన్నా నాకు మా ఊర్లో కాలం ఉందండి కాలంలో ఒక పడవ ఉంది పడవ మీద ఒక ఆవిడ ఉండేదండి మంచి కేసు వాళ్ళ అమ్మాయి ఉండేది ఇంకా మంచి కేసు మా పెద్ద అబ్బాయి గారు అబ్బాయి ఆ అమ్మాయిని పడండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారండి వాళ్ళిద్దరు పడవ తోటండి ఏటంత తెలిపారండి గోదావరిలోకి వెళ్ళిపోయారండి గోదావరి సముద్రంలోకి వెళ్ళిపోయారండి అక్కడ జరిగిందండి ఫైవ్ టు క్లైమాక్స్ అని అలా చెప్తారండి ఓహో అంటే ఈయనకి ఈ టైప్ సబ్జెక్ట్ ఇష్టం నేను దాని మీద వర్క్ నాకు ఇన్ని రకాల కథలు ఇన్ని రకాల సినిమాలు రావడానికి కారణం మనిషి ఈ ప్రొడ్యూసర్స్ డిఫరెంట్ ఒక్కొక్కడు ఒక టైప్ ఒక్కొక్కడో ఒక టైప్ వాళ్ళకి నచ్చితే నాకు అభిరుచి అభిరుచి నాకు నచ్చితే నేను ఒకే నాకు నచ్చింది కొందరు అందరు ప్రొడ్యూసర్లు చెప్తా అందరూ యాక్సెప్ట్ చేయరండి ఇది వద్దులేండి ఇది వద్దులేండి అంటారు ఇంకోటి పెడతా నా కెరీర్ ఇంత లాంగ్ గా ఉన్నానుకోండా వాళ్ళేండి వాళ్ళ ప్రమోషన్ ప్రొడ్యూసర్ ఉన్నాయంటే ఆయనకి ఆ రోజుల్లో ఒక రెండు కోట్లు మిగిలింది అనుకోండి బయటకు వచ్చి రామేశ్వర గారు కానీ మా ప్రొడ్యూసర్లు కానీ అందరూ కూడా ఆ పదిహేను కోట్లు మిగిలిందండి నాకు ఏంటది నెక్స్ట్ పిక్చర్ చేస్తున్నాం అని తన బ్యానర్ ని ఎలివేట్ చేసుకునే ప్రొడ్యూసర్లు అందరూ శ్యామ్ అయితే అసలు లెక్క చేయడు ఎంఎస్ రాజు గారు అయితే అసలు పట్టించుకోడండి ఆయన అసలు దేవి సినిమా చాలా టెన్షన్ అయిపోయింది ఎంఎస్ రాజు గారి డిస్ట్రిబ్యూటర్లు అందరు గొడవ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని అప్పుడు ఆయన ఎంఎస్ రాజు గారు అందరు డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ పెట్టి అందరినీ బొంబాయి తీసుకెళ్ళాము ఫ్లైట్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్ళి కంప్యూటర్లో పెట్టించావు అన్ని ఇదిగోండి ఇది చేస్తున్నాం ఇది అంటే అందరూ చూసి అప్రిషియేట్ చేసి పర్లేదండి నేను తీసుకుంటాం అలాగే నా ప్రొడ్యూసర్ అందరూ కూడా గోపాల్ రెడ్డి గారు కానీ ఎవరు కానీ ఫైట్ అండి శ్యామ్ కానీ ఎవరు కానీ ఎవరు నాకు అలా ఉంటారు స్టాల్వర్స్ లాగా రావాలి ఇంకా గొడవ నా సినిమా ఇంకా డెబ్బై రోజులు ఎక్కువ ఆడద్దు అండి చూసుకోండి అది అని అందుకని అందరూ మంచి ప్రొడ్యూసర్ మీరు బహుశా దాసర ఇంత లాంగ్ కెరీర్ ఇంకా సక్సెస్ రేట్ లో కొనసాగుతుంది అవునండి పిండి ఉంది అనుకోండి ఇలా వేస్తే చోట పడుద్ది ఇలా వేసుకుంటే చాలా దూరం ఉంటుంది అందుకని పొదుపుగా పొదుపుగా ప్రొడ్యూసర్ కి నాకు ఉండే ఒక గొప్ప రిలేషన్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసండి నేనేం తీస్తానో వాళ్ళకి తెలుసు డైరెక్ట్ అనేవాడు ఎలా ఉండాలంటే సెట్ లో ఒక వార్ ఫీల్డ్ లో ఉండే సోలియర్లో ఉండాలండి ఏదొచ్చినా గొప్పగా మార్చాడు కానీ ఇది ఇంతే అని మాత్రం ప్రొడ్యూసర్ చెప్పకూడదండి ప్రొడ్యూసర్ ఇది కాదన్నా అంటే అలా ఉండాలండి నేను ఒకటి మాత్రం నమ్ముతాను సార్ ప్రొడ్యూసర్ అనేవాడు వచ్చి ఒక టేబుల్ వేసుకుని కుర్చీ పెట్టి నేను ప్రొడ్యూసర్ని అనడం వల్లే మిగిలిన పాత్రలన్నీ పుడతాయండి లేకపోతే ప్రొడ్యూసర్నేవాడు లేకపోతే ఏ పాత్ర లేదు డిసపాయింట్ అయిపో అతని లో అతని సేఫ్ చూడకపోతే డైరెక్ట్ జాబ్ కాదు గుడ్డివాడి కళ్ళతోటి ప్రకృతి అందం చూడాలటండి పొద్దున్నే ఉరి తీసేవాడి టైం తోటి టైం వాల్యూ తెలుసుకోవాలండి వాడు చూడండి అయ్యో ఇది చేయలేదు అది చేయలేదు అనుకుంటాడు అలాగే ప్రొడ్యూసర్ బాగుతోటే డైరెక్ట్ వాల్యూ చూసుకోవాలండి అనేది నమ్ముతాను నేను ప్రొడ్యూసర్ ఫస్ట్ ఛాన్స్ ఇస్తానండి ఏదైనా సరే ఓకే అతనికి నాకు ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు అనేది చూసుకుంటాను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ఇబ్బంది పడిన ఉన్నాయా చాలా ఉంటాయండి అది ఉంటాయి కానీ ఒకటండి ప్రతి ఆర్టిస్ట్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అంటే బాడీలోనే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు అందుకని నా పాత్రను ఎప్పుడు కూడా ఈజీ ఏంటంటే నాకు వాడి బాడీ లాంగ్వేజ్ కిపోయినా చేస్తారు అట్లా అలాగా ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు ఉన్నారు అంకుశం హెవీ క్యారెక్టర్ అది కానీ ఆయన చేయలేడు అది కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది క్యారెక్టర్ అలా మనం మన లాంగ్వేజ్ కి రానివాడిని లాక్కూడదు అతనికి ఏం కావాలో దానికి సాధారణ డాన్స్ మాస్టర్లు ఉంటారు కదండి వాళ్ళు వీళ్ళ కెరియర్ ని ప్రొఫెషనల్ గా చేసేస్తారు అది చేయపోతే చిరా పడతారు అవును అలా కాదు వాళ్ళకి ఏమొచ్చు అని తెలుసుకొని అది మనం చేయాలి అందుకని ఇబ్బంది రాదండి ఈ ఆర్టిస్ట్ ఇలా నడుస్తాడు ఇలా చెప్పలేడు ఈ డైలాగ్ చెప్పలేడు అనేది తెలిస్తే వాడికి తగ్గట్టుగా నేను క్యారెక్టర్ మార్చుకుంటాను కానీ టైం వాళ్ళకి హుషారుగా ఉంటది ఇంకా టెన్షన్ లేక రెండు మూడు సార్లు తీసాం అనుకోండి వాళ్ళకే డిసపాయింట్మెంట్ వచ్చేస్తుంది అందుకని వాళ్ళందరికీ కూడా మన క్యారెక్టర్ ముందు చెప్తే వాళ్ళే చేసుకుంటారు ఓకే సో బాగా బాగా అంటే ఫెయిల్యూర్ వచ్చి కుంగిపోయినా ఒకేసారి అండి నేను అది అదిగోనో సినిమా తీసాను సూపర్ సినిమా అండి అది నాకు చాలా నచ్చిన సినిమా అలాగే జెండాను సినిమా తీసాను అది సూపర్ సినిమా అండి ఇప్పుడు కూడా పాలిటిక్స్కి సరిపోద్ది ఓకే ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్స్ అండి అందరూ అది ఏమైందంటే వాళ్ళు అదిగోకి కొత్తగా రామారావు స్లాబ్ పెట్టిన రోజు రిలీజ్ అయింది సో దానికి ఓపెనింగ్స్ రాకపోతే తీసేస్తారు అలాగే డిసపాయింట్ చేస్తుంది ఇప్పటికీ టీవీలో వస్తే అందరూ సూపర్ సినిమా అండి సూపర్ సినిమా అంటారు అలాగే జెండా అనే సినిమా పాలిటిక్స్ మీద చాలా బాగా తీశానండి చాలా మంచి సినిమా అది కూడా రిలీజ్కి సత్యమూర్తి గారిని అమెరికా అయినండి చాలా మంచి ప్రొడ్యూసర్ మంచి మనిషి అండి రిలీజ్ అప్పటికి అది కోఆపరేషన్ జరగలేదండి ఆయన ప్లాన్ చేసుకుంటారు నేను అనుకున్నా ఆయన ప్లాన్ చేసుకోవడానికి కూడా కొందరు హెల్ప్ చేస్తానన్నారు రేపు రిలీజ్ చేయలే దాంతో డిసపాయింట్ అయిపోయిందండి అది కూడా డిసపాయింట్ అయిపోయింది ఈ రెండు సినిమాలు నాకు ఎప్పుడు టెన్షన్ అండి అంతా కూడా అందుకని మళ్ళీ ఆ సినిమాలు రెండు కూడా తీయాలి అని ఒక ఎయిమ్ ఉందన్న అది దానికోసం ప్లాన్ చేస్తాం అలాగే ప్రపంచ బంధన ఒకటి తీయపోతున్నానండి ఓకే అది ఇప్పుడు సినిమాల చేతిలో మూడు ఫ్యాక్టరీ లాగా ఉంది కథల ఫ్యాక్టరీ సత్యసాయి బాబా తీస్తాం కదండి నెక్స్ట్ అంకుల్ ఆంజనేయ స్వామి అంకుల్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నలుగురు చిన్న పిల్లలు అది గవర్న మన స్వర్గంలో పాలిటిక్స్ ఓకే అది అలాగే ప్రపంచ బంద్ అని ఒక పాములు పట్టేవాడు కానీ గవర్నమెంట్లోకి వస్తే వాడు ఎలాంటి మెడిసిన్ కనిపెడతాడు ఆ మెడిసిన్ ప్రపంచం అంతా ఎలా నాశనం అయిపోతారు చిన్నపిల్లలు దాన్ని కరిపెడితే కుర్రోళ్ళు వాళ్ళని ఎలాగ్ యాక్సెప్ట్ చేయరు అనే దాని మీద తీస్తున్నాం అండి అది సో ఇంకేమేమన్నాయి ప్లాన్స్ ప్రస్తుతానికి ఇది మూడు మూడు చేస్తున్నాం అండి దీని తర్వాత ఒక గ్రాఫిక్స్ లోనే ఒక సినిమా తీస్తున్నాం అండి అది అదేంటంటే కోడి కోడి పిల్లలు కోడి పుంజు ఇది ఒక ఫ్యామిలీ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారండి చిన్న చిన్న పిల్లలతోటి కోడి వారు వచ్చినప్పుడు కోడి పంజా తీసుకెళ్తారు కదండి తీసుకెళ్ళినప్పుడు ఈ ఫ్యామిలీ ఎలా డిసప్పాయింట్ అవుతుంది ఎలా బాధపడుతుంది కానీ వాండర్ మాత్రం మేపుతూనే ఉంటాయండి తీసుకెళ్లారు ఆ కోడి పందాలు వదిలినప్పుడు పిల్లలు ఈ కోడి పెట్ట ఎలా చూస్తుంటాయి వీటి ముందే ఆ కోడిని పీకే తెగిపోయి చచ్చిపోతే ఫీలింగ్ బాధ అని ఈ తల్లి పిల్లలు ఎవరైతే ఇలా చేశారో అతని మీద ఎలా వ్యంజన్స్ తీసుకున్నారు అనేది ఉంటుంది ఇలాంటప్పుడు ఒక పిల్ల మిస్ అయిపోద్ది చచ్చిపోయిందని వెళ్ళేస్తే ఆఖరికి వెళ్ళిపోయి ఆ పెట్ట అన్ని కూర్చొని చూస్తుంటాయి కోడి పుంజులన్నీ కూడా జనమే తెలబడతాయి జనం పరిగెడుతుంటారు అప్పుడు బాధపడితే ఎందుకంటే ఆఖరి పిల్లలు లేదని అది ఒక పొదలోంచి ఓకే వచ్చేదాకా జనం వెళ్ళరు ఇది గ్రాఫిక్స్ కంప్లీట్ గ్రాఫిక్స్ మీరు చేస్తున్నాం అండి దానికి స్టోరీ బోర్డు జరుగుతుంది తీరని కోరికలు ఇంకా ఉన్నాయా లోపల వ్యక్తిగా కాదు సాధారణంగా నేను అనుకున్నది ఒక డైరెక్టర్ అవ్వాలని ఆ డైరెక్టర్ అయ్యాం కెరీర్ బాగా స్టాండ్ గా ఉండాలనేది కానీ నాకు ఒకే అంబిషన్ ఏంటంటే చాలా తక్కువ తోటి ఒక ఊరి వెళ్ళి అక్కడ ఉండే ఒక సినిమా తీయాలి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఇలాంటి సినిమాలు తీయొచ్చని అందరూ అనుకోవాలి అనే కథ కోసం ఆలోచిస్తున్నాను అది తక్కువ బడ్జెట్ తో ఒక విలేజ్ కెమెరా మా యూనిట్ వెళ్ళిపోయి అక్కడ మనుషులతో తీసిరల్ గా అనేసి మా ప్లాన్ చేస్తున్నాను నాకు ఇంకో పని లేదండి సినిమా సినిమా ఎందుకంటే నాకు అందరూ అంటారండి ఎలా చేస్తారండి మీరు డే అండ్ నైట్ ఎలా రెస్ట్ లేకుండా అంటారండి నేను పొద్దు పాలకొల్ల నాటకాలు వేసేటప్పుడు రాత్రి అంతా నాటకాలు వేసి పొద్దున ఇంటికి వెళ్తే పాదర మొదలు తిట్టేవారు అలా మా నాటకాలు పెడితే తిట్టేవారు కానీ ఇప్పుడు అది మా ప్రొఫెషన్ అయిపోయింది నాకు సో అది అందరూ ఎంజాయ్ ఇస్తానండి వస్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటారు మా దీపు మా చిన్ని మా ఇద్దరు పాపలండి దీపు చిన్ని మా వైఫ్ వాళ్ళకి చెప్తా నా సినిమాలు చూపిస్తా నా సినిమా చూపించినట్ని వాడు ఇప్పుడు దాకా ఈ మొత్తంలో నా సినిమాలు నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మా ఫ్యామిలీ అంతే ఇద్దరు ఇద్దరు పిల్లలకి దీపుకి కానీ చిన్నికి కానీ మా ఆవిడ మొహమాటంగా ఉంటుంది కానీ చాలే ఇంకా డాడీ అది ఇది అని అంటారు ఏంటే నా సినిమా కొంచెం ఆ బాగుంటుంది ఇంకా మీరు ఇంకా అలాగ చెప్పుకోవాలి కదా ఏం పెద్ద దీనికి డిసప్పాయింట్ అయిపోతున్నారు మీరు అంటే నాకు మళ్ళీ పాత సినిమాలు ఉంటాయి కదా అది బాగుంది అంటారు ఇది ఒప్పుకోవడానికి టెన్షన్ అండి ఈవెన్ అరుంధతి కూడా నానంది భయం వేసింది మాకు భయం అలాగా అనేస్తారు లోపల పిల్లలు ఒక ఎంబీఏ ఎంబి చిన్నపా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ బెంగళూరు ఫిల్బే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఇంగ్లీష్ లో చెప్తా అంతా ఈ ప్రపంచంలో నా సినిమాలు నచ్చని ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పాడు అంటే వాళ్ళకి మనం డిగ్రేడ్ చేయాలని కాదండి ఇంకా ఉండాలండి సినిమా ఇంకా బాగుండాలి అందరికంటే చెప్పుకోవాలి అని ఒక పాజిటివ్ యాంగిల్ లోనే అట్లా ఉంటుంది అలాగండి ఓకే సో ఇందాక మీరు అన్నట్టు ఒక ఊరికి వెళ్ళి ఒక చిన్న బడ్జెట్ తో ఒక మంచి సినిమా తీయాలని మీకు కోరిక మిగిలి ఉంది కదా కోరిక సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే నమస్తే